ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరి వీక్షకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు మరొకసారి లైవ్ ద్వారా మరి మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు అసలు ఈ లైవ్లో ఇలా కాల్ పొందడానికి, ఇలా లైవ్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి? బ్రదర్ మీరు మ్యూట్లో పెట్టుకోండి, మీ అదర్ సైడ్ ఉన్న సౌండ్స్ వస్తున్నాయి. ఈ లైవ్ ఇవ్వడానికి గల కారణం ఏంటి అనేది అంశం ఏంటంటే, ప్రత్యేకత ఏంటంటే, నిన్న క్రాంతి గాస్పుల్ టీవీలోను, బైబిల్ ట్రూత్లోను, అలాగే మరి అమరప్రసాద్ గారు హిందూ జనశక్తి ఛానల్స్లో కూడా వచ్చిన లైవ్ ఏదైతే డిబేట్ చర్చ ఉందో, ఆ చర్చ డిబేట్ కోసమని పెట్టాం. అంటే మనం ముందు ముందు డిబేట్ చేయాలి, వీలైతే శనివారమే చేయాలి, డిబేట్ చేయాలి, బైబిల్ మీద, హిందూ గ్రంథాల మీద డిబేట్ చేయాలి అని ముందు చర్చ, అంటే రూల్స్ మాట్లాడుకోవడానికని మేము చర్చ పెట్టాం. చర్చ పెడితే చర్చ అలాగా అది రచ్చ కింద మారింది. ఒక చోట అంటే ఒకే ఒక్క సందర్భంలో, అంటే ఏ గ్రంథాలు, హైందవ గ్రంథాలు ఏ గ్రంథాలు మనం వాడాలి అనే అంశానికి వచ్చేటప్పటికి వాళ్ళు అన్నీ వాడడానికి కుదరదు, కొన్ని మాత్రమే వాడాలి అని పట్టుపట్టు కూర్చున్నారు. మాకేంటంటే అన్నిటిని వాడాలి, అంటే ఒక అంశం ఏ గ్రంథంలో ఎక్కడ ఉందో ఆ అంశాన్ని పట్టుకురావాలి. అంటే గ్రంథం వాడడం అంటే, ఇప్పుడు ఉదాహరణకు బైబిల్ వాడతారు వాళ్ళు, బైబిల్ ఆదిగాంట నుంచి ప్రకటన గ్రంథం దాకా వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోరు కదా. ఆ అంశానికి సంబంధించి ఎక్కడ ఏ వచ్చిన ఉందో అది మాత్రమే పట్టుకొస్తారు. అలాగే ఇప్పుడు హైందవ దేవుళ్ళు అందరికీ దేవుళ్ళా, లేకపోతే ఒక జాతికి దేవుళ్ళా, ఈ దీనికి సంబంధించిన అంశం ఒక జాతికి సంబంధించి, ఈ దేవుడు ఒక జాతికి సంబంధించి ఇలా చేశాడు అని మాకు ఒక గ్రంథంలో దొరికితే ఆ గ్రంథం నుంచి అంశాన్ని పట్టుకొస్తాం. ఇదిగో ఈ దేవుడు అంటే ఒక దేవుడు కాదు కదా, హైందవ్యంలో చాలా దేవుళ్ళు ఉన్నారు, ఈ దేవుడు మరి ఈ జాతి కోసమే ఇలా పనిచేశాడు, ఈ ప్రాంతం కోసమే ఇలా పనిచేశాడు అని వాళ్ళు ఏ గ్రంథంలో అయితే ఉందో ఆ పాయింట్ని మనం ఏం చేస్తామంటే పట్టుకుని వస్తాం. ఒక గ్రంథానికి లింక్ అయినప్పుడు మనం ఏం చేయాలి, ఆ వాటన్నిటిని కూడా మనం తీసుకుని ఎక్కడెక్కడ ఏ అంశాల్లో మరి ఆ అంశాలు ఉన్నాయి, ఆ పద్ధతులు ఉన్నాయి, ఆ రూల్స్ ఉన్నాయి అనేది మనం అన్ని చోట్ల చూపించుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్పవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. అందుకని మేము ఏదో అన్ని గ్రంథాలు మేము చదివేసాం, మేము ఏదో మొత్తం మహామేధావులు పండితులు అని మేము చెప్పట్లే. ఈ అంశం ఏ గ్రంథాల్లో ఉందో అన్ని గ్రంథాలు పట్టుకుని వస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, మీరు పండితులా, మీరు అన్ని చదివారా, మీరు అప్పు చెప్పండి, బైబిల్ అప్పు చెప్పమానండి, బైబిల్ అప్పు చెప్పమానండి, 23వ కీర్తన చెప్పమానండి, మొత్తం మాకు వెళ్ళడం చక్క చెప్తాడు, చెప్తారాల్లో 23వ కీర్తన, ఫస్ట్ కీర్తన మాకు వెళ్ళడం చక్క చెప్తాడు, మా అబ్బాయి చెప్తాడు, మొత్తం కళ్ళు మూసుకుని చెప్పేస్తాడు, అటు అలా చెప్తారా, 66 గ్రంథాలు మా కుర్రోడు సండే స్కూల్ కుర్రోడు చక్కగా చెప్పేస్తాడు. మరి వాళ్ళు చెప్తారు 66 గ్రంథాలు వరుసగా చెప్పు బాబు అని చెప్తారా, మేమేమన్నా సండే స్కూల్కి వచ్చామా అని అడుగుతారు, మేము అప్పు చెప్పడానికి వచ్చామా, శ్లోకం చెప్పడానికి, మేము చదవకుండా, మేము ఆ గ్రంథాలను పరిశీలించకుండా మేము అంశాన్ని ఎలా పట్టుకొచ్చి మీకు చూపించగలుగుతాం? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, వాళ్ళు దాటిపోవడానికే, అంటే మాకు అదే అనిపించింది, దాటిపోవడానికే. ఇప్పుడు మాకు చేత కాలేదండి, ఫస్ట్ పాయింట్, మేము వేదాలు చదవలేదు, ఉపనిషత్తులు చదవలేదు, మేము ఏం చదవలేదు, మాకేం రాదు, మమ్మల్ని గెలిచేచ్చు కదా, ఓడించేచ్చు కదా, వచ్చి 5 నిమిషాల్లో ఓడించేసి ఆఫ్టర్ ఆల్ వచ్చారు మా మీదకి, చూసారా ఏమి చదవకుండా వచ్చేసారా అని మమ్మల్ని విరోళం చేసేయచ్చు కదా, మేము ఒప్పుకుంటున్నాం కదా, మీరు రెండు బాబు మమ్మల్ని ఓడించండి, పోని మాకేం రాకపోతే ఇంకా సింపుల్, మీకు మాకు వస్తే కష్టం కానీ మాకు అన్నీ వచ్చేసినాయి అనుకప్పుడు మీకు కష్టమైపోవద్దు, మాకేం రాకపోతే మీకు ఇంకా సింపుల్ కదా. మరి ఇంత చిన్న లాజిక్ వాళ్ళు ఎలా మిస్ అయ్యారో తెలియదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రంథాలు రావడానికి వీలు లేదు, మేము చెప్పిన 3 గ్రంథాలే పట్టుకురావాలి,
అని చెప్పేసి అనిల్ గారు చెప్పారు చక్కగా రాత్రి డిబేట్ లోనే చెప్పారు ఏం చెప్పారంటే ఆ వీళ్ళు చెప్పిన గ్రంథాల్లో ఇప్పుడు ప్రస్తుతం వాడకంలో ఉన్న దేవుళ్ళు ఎవరో లేరు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు వీళ్ళు ఏ దేవుళ్ళనైతే దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారో వాళ్ళు ఎవరూ లేరు అందుకే ఆ దేవుళ్ళని తప్పించాలని ఆ దేవుళ్ళు లేని గ్రంథాలని పట్టుకుని రమ్మంటున్నారు మమ్మల్ని అని చెప్పేసి అనిల్ గారు చక్కగా వివరించారు అంటే అర్థం అవుతుందా మీకు వీళ్ళు ఎవరైతే రాముడు కృష్ణుడు విష్ణువు శివుడు ఉన్నారో వీళ్ళు ఇప్పుడు ప్రత్యక్ష వీళ్ళు దైవాలుగా వీళ్ళని ఆరాధన చేస్తున్నారు అలాంటప్పుడు ఆ దేవుళ్ళు ఉన్న గ్రంథాలన్నిటినీ మేము తీసుకుంటామంటే వద్దంటున్నారు ఎందుకు వాళ్ళు బయటపడతారనేమో ఒకవేళ వాళ్ళు బయటపడితే వీళ్ళు కరువు పోతుందనేమో ఒకవేళ సమాధానం చెప్పుకోలేమనో ఒకవేళ ఆ దేవుళ్ళు ఎవరూ లేని గ్రంథాలను మాకు ప్రతిపాదిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టో మరి మాకు అర్థం కాలేదు అందుకే మేం పొరపాటు చేశామా మేమేమన్నా రాంగ్గా వెళ్ళామా మేమేం కోరుకుంటున్నామంటే బైబిల్ మొత్తం వాడుకోండి బైబిల్ ఉన్న ప్రతి వచనం వాడుకోండి క్రైస్తవ్యానికి ఉన్నది బైబిలే మొత్తం వాడుకోండి ఏ వచనమన్నా వాడుకోండి ప్రవక్తల గ్రంథాలన్నా వాడుకోండి యేసు చెప్పిన మాటలన్నా వాడుకోండి యెహోవా పలికిన వాక్కులన్నా వాడుకోండి పత్రికలన్నా వాడుకోండి ప్రవచన గ్రంథమైనా వాడుకోండి ఏదైనా వాడుకోండి బైబిల్ అంతా మీ ముందు పెడుతున్నాం అలాగే మీ గ్రంథాలన్నీ మేము వాడుకుంటాం అంటే సరే మీకు ఏం రాందానికి ఎందుకు పట్టుకురండి ఏం చెప్తారో చూద్దామని అనొచ్చు అనుకుండా అంటే సస్యం కుదరదు అన్నారు దానివల్ల మరి చేయవలసిన డిబేటు ఆగిపోయింది అయితే మా అనుమానం ఏంటంటే మేమేమైనా పొరపాటు మాట్లాడామా అనేది మా అనుమానం ఏదో వాళ్ళని విమర్శించాలో లేకపోతే వాళ్ళని ఏదో తప్పుగా వర్తించాలని కాదు కానీ కొంతమంది మరి సహోదరులు డిబేట్ రాత్రి లాస్ట్ వరకు కూడా చర్చ చూశారు చర్చ చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపించింది మొట్టమొదటిగా మన మధ్య జీవన్ గారు ఉన్నారు జీవన్ గారు ఆయన ఏం చెప్పారంటే లాస్ట్ వరకు చూశాను బ్రదర్ కడ దాకా నేను చూశాను అని చెప్పారు అయితే వారి ఉద్దేశం ఏంటి అసలు మేము తొందరపడ్డామా క్రైస్తవులైనా సరే చెప్పండి మీరు తొందరపడ్డారు బ్రదరు ఆ ఒక్క గ్రంథంతో చేసేయచ్చు కదా మీరు కావాలని ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారంటారా లేదా అన్ని గ్రంథాల మీద చేస్తే అందరి దేవుళ్ళు మనకి ఆ అంశాలు వస్తాయంటారా మీ ఉద్దేశం ఏంటనేది మొదటిగా జీవన్ గారు ఇంకా చాలామంది సహోదరులు రాబోతా ఉన్నారు వాళ్ళని కూడా వారి ఉద్దేశాలు కూడా మనం కనుక్కుందాం సరే చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజ్ ది లార్డ్ అందరికి మరి క్రాంతి టీవీ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో మీ అందరికీ కూడా చూస్తున్నాము మరి గత రాత్రి చర్చ్ విషయంలో సో ఎవరిది ఏంటి ప్రాబ్లం అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే ఒక పాయింట్ నేను చెప్పిన తర్వాత నేను ఫ్రంట్కి వెళ్తాను సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే మీరు పండితులా మీకు సంస్కృతం వచ్చా లేకపోతే మీరు అన్ని చదివేశారా అని చెప్పేసి ఒక ప్రశ్న వేశారు సో ఈ ప్రశ్న వేసినప్పుడు మనోళ్ళు కూడా ధీటుగానే దానికి కౌంటర్ చెప్పారు సమాధానాలు చెప్పారు అయితే ఇప్పుడు వాళ్ళ లాజిక్నే మనం ఉపయోగిస్తే వాళ్ళ ముగ్గురు బైబిల్ చదివినట్టు బైబిల్ ట్రైనింగ్ అయినట్టు ఎందుకంటే నేను 3 ఇయర్స్ బైబిల్ బీటీహెచ్ కోర్స్ చేయాలంటే ఒక 1 ఇయర్లో 2 సెమిస్టర్స్ ఉంటాయి సెమిస్టర్కి 7-8 సబ్జెక్ట్స్ ఉంటాయి అలాగే 3 ఇయర్స్ చదవాలి బీటీహెచ్ బైబిల్ సర్టిఫికెట్ వీళ్ళ దగ్గర ఉండాలి ఈ 3 ఇయర్స్లో వీళ్ళు మేము బైబిల్ ద్వారా మేము పట్టభద్రులు అయ్యేమని ఒక పట్ట ఉండాలి వీళ్ళ దగ్గర మరి ఉందా వీళ్ళ దగ్గర సో మళ్ళా పండితులను అడుగుతున్నారు ఎందుకు మీరు అన్నారు మాకేం రాదండి పోను వచ్చి వడించేయచ్చు కదా అన్నారు వాళ్ళ గ్రంథాలు అని అంటే వాళ్ళు ఎవరూ కూడా ఫ్రంట్కు రారు నాకు తెలిసి ఎందుకంటే బ్రదర్ 4 వేదాలు 101 ఉపనిషత్తులు ఇవన్నీ చదవాలంటే వాళ్ళు చదువుకుంటారు నాకు తెలిసి రాత్రి భాస్కర్ రాజు గారు ఒక మాట అన్నాడు ఏమన్నానంటే 7 సంవత్సరాలు చదవాలి వేదం అన్నాడు అంటే మీరు డిబేట్ ఎప్పుడు పెట్టుకోవాలి 7 సంవత్సరాలు చదివి ఈ ముగ్గురు కూడా అనిల్ గారు కానీ మీరు కానీ లేకపోతే జాన్ గారు కానీ 7 సంవత్సరాలు వేదాలు చదివి పురాణాలు ఒక 7 సంవత్సరాలు చదివి 14 సంవత్సరాల తర్వాత మనం డిబేట్ పెట్టుకోవాలి ఏమండి ఈ 14 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది ఈ కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు 14 సంవత్సరాలకు ఎవడుంటాడు ఎవడు పోతాడు మరి వీళ్ళు ఏమి చదవకుండా రేపు చేసేద్దామండి ఎల్లుడు చేసేద్దామండి ఇప్పుడు ఆ రోజు ఏమన్నారు శనివారం మీ ఆడియో కాల్ నేను విన్నాను అందులో ఏమంటారు అన్ని గ్రంథాలు అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బే
దేవుడు పలికిన మాటలే. అప్పుడు మీరేమన్నారు, యేసుప్రభు మాట్లాడింది మీరు తీసుకుంటారని అడిగారు. ఎక్సలెంట్ కౌంటర్ అది. మీరు ఆ రాత్రి డిబేట్లో ఆ చర్చా వేదికలో వాళ్ళు ఏదైతే ప్రతిపాదించారు, మీరు ప్రతిపాదన కూడా ఎక్సలెంట్ చేశారు. అందరు కూడా, అనిల్ గారు కానివ్వండి, మీరు కానివ్వండి, ఆ జాన్ గారు కానివ్వండి, అందరూ కూడా ఎక్సలెంట్గా పర్ఫామ్ చేశారు. మీరు దానికి నీట్గానే కౌంటర్స్ చేశారు. సో వాళ్ళు ప్రాముఖ్యంగా నాకు అర్థమైంది ఏంటంటే అండి, వాళ్ళ గ్రంథాలను వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేరండి. వాళ్ళ గ్రంథాలను వాళ్ళు ఏదైతే మనం కోట్ చేస్తాం, సపోజ్ వేదాల నుంచి మనం ఏదైనా కోట్ చేస్తాం అనుకోండి, ఆయన ఆల్రెడీ పురుషోత్తం చెప్పమనంటే అనిల్ గారు చెప్పారు, చాలా ఎక్సలెంట్ అది. సో మన వాళ్ళ దగ్గర కూడా సబ్జెక్ట్ ఉంది, మన వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇంతవరకు మన క్రిస్టియన్ బ్రదర్స్ వాళ్ళకి వీడియోలు చేశారు, చాలా వీడియోస్ వాళ్ళ గ్రంథాల మీద. ఇంతవరకు ఒకదానికి సమాధానం లేదు, వాళ్ళు సమాధానం వీడియోస్ చేయలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళు యాక్చువల్గా ఏమిందంటే, వాళ్ళు పుల్ల పెట్టుకు వెలుగుతున్నారు మనల్ని. మనం ఏకంగా గుణపాలిట్ వేసేస్తున్నారు వీడియోస్, బళ్ళల్లో ఉంటాయి వీడియోస్. అది నిజంగా వాళ్ళు చూస్తే వాళ్ళ గ్రంథాలను శ్లోకాలతో అన్నింటితో ఎవిడెన్స్తో పెడుతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారంటే, మేము ఏదో గెలుకు వదిలేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మనోడు ఏం చేస్తున్నారు, ఆడు ఇలాగ గుణపెట్టి చదువుతున్నాడు అంటే మనోడు యాక బుల్డేజర్లే చేసేస్తున్నారు. సబ్జెక్టు పరంగా ఇంతవరకు కూడా మన వాళ్ళు ఎవ్వరూ కూడా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడలేదు, అందరూ సబ్జెక్టుతో మాట్లాడారు. రాత్రి కూడా అందరూ మీరు పని, మీరు ఏదైతే మీరు ప్రతిపాదించారు, మీ ప్రతిపాదనలు అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. నేను ఆ విషయాన్ని నేను లాస్ట్ వరకు చూశాను కాబట్టి నేను చెప్తాను. మధ్యలోనే లాస్ట్ దగ్గర దగ్గర చూసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఇక్కడ ఏంటంటే, డిబేట్ అనేది ఇరు గ్రంథాల మీద అనేటప్పటికీ వాళ్ళు డిఫెన్స్ అఫెన్స్ చేసుకోలేరేమో నాకు అనిపించింది. ఆయన ఇంకో మాట అన్నాడు భాస్కర్ రావు గారు, ఏమనంటే ఇంటర్నెట్లో చూసేసట, వెబ్సైట్లో చూసేసి రాసేసుకుని వచ్చేస్తారట. ఎవరైనా డిబేట్కి వచ్చినప్పుడు వెబ్సైట్లో చూసేసుకొని రాసేసుకుని వచ్చేస్తారా? అంటే వీళ్ళు ఎలాగ వస్తున్నారా? వీళ్ళు వెబ్సైట్లో చూసేసుకొని, ఇప్పుడు ఆయన బుక్ రాసాడు, ఎలా రాసేసాడు? బైబిల్ అంతా చదివేశాడా? వీళ్ళందరూ బైబిల్ చదివారా? ఎన్నిసార్లు బైబిల్ చదివారు? ఏదో ఎవరో రాసిన బుక్ లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టి దీని మీద ఇలా చేసేద్దాం, దాని మీద ఎలా డిబేట్ చేసేద్దాం ఆ లైవ్లో అంటున్నారు. అంత ముందు లైవ్లో ఈరోజు ఆన్ చేసేస్తారు, రేపు పాలన చేసేస్తాం అంటున్నారు. ఏటి చేస్తారు? వాళ్ళ గ్రంథాలలో ఉన్నది మనం అడిగితే ఈ రోజుకి కూడా సృష్టికర్త ఎవరు చెప్పమానండి? భగవద్గీతలోనే రకరకాల సృష్టికర్తలు అన్నారు. ఆల్రెడీ అనిల్ గారు వేశారు ఆ సబ్జెక్ట్. లేకపోతే దేవుడు ఎవరు చెప్పమానండి? మీ గ్రంథాలు ఇటు అడిగే రాత్రి ఎక్సలెంట్కి మీరు అందరూ మీ గ్రంథాలు చెప్పండి అంటే అష్టాదశ పురాణాలండి అయ్యండి ఇవన్నీ అని చెప్తున్నారు. మళ్ళీ మహాభారతం వద్దంటారు. అనిల్ గారు అన్ని వెంటనే దాన్ని క్రాస్ చేశారు, దాని ముందు వెనకాల చూడాలి కదా అని చెప్పేసి. అంటే ఇవన్నీ అంటే దొరికిపోతారేమో అని అనుకుని వాళ్ళు బ్యాక్ అయిపోయారండి. వాళ్ళ వాళ్ళ గ్రంథాల మీద వాళ్ళు డిబేట్కి రమ్మంటే రాలేరు. సో బైబిల్ ప్రతి ఓడు బైబిల్ మీద చేసేస్తాను అంటాడు. మీ గ్రంథాల్లో ఏం చెప్పంటారు బాబు అంటే ఎవడు చెప్పడు. సో రాత్రి విషయంలో మీరు చెప్పింది ఏదైతే చేస్తున్నారో అందరూ కూడా వెల్గా పెర్ఫామ్ చేశారు. మీరు వాళ్ళు అడిగిన ప్రతిదానికి కూడా కౌంటర్స్ చేస్తూ చేశారు. వాళ్ళ గ్రంథాలను డిఫెన్స్ చేసుకోలేక ఈ యొక్క డిబేట్కి వాళ్ళు తప్పించుకున్నారు, అంతే అండి. ఇది నేను చెప్పాలనుకున్నది. థ్యాంక్ యూ బ్రదర్, నాకు అవకాశం ఇచ్చినందుకు. జానకోయ్య గారు ఉన్నారు. జానకోయ్య గారు వందనాలండి. మ్యూట్లో ఉంది. అందరికీ వందనాలు, ప్రేక్షకులు కూడా వందనాలు. జానకోయ్య గారు ప్రైజ్ లోడండి. ప్రైజ్ లోడండి. కంగ్రాట్స్. లాస్ట్ మంచి కౌంటర్స్ ఇచ్చారు వాళ్ళ కౌంటర్స్. మీరు ఎన్కౌంటర్ బాగా చేశారు. థ్యాంక్ యూ, కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి. ప్రేక్షకులందరూ గమనిస్తున్నారు. ప్రేక్షకులందరూ గమనిస్తున్నారండి. వీక్షకులు చూస్తున్నారు ఏది జరిగింది, ఏం జరిగిందని. మనకన్నా ఎక్కువగా వాళ్ళకే తెలుసు. వాళ్ళే తీర్పరుగా ఉండి సత్యం వైపు వాళ్ళు నడుస్తారండి. వాళ్ళు తెలివైన వారు అంటే ఇప్పుడు ఏది అవగాహన ఉన్నవారు అందరూ కూడా, అందరూ ఎవరు
నార్మల్ గా లేరు, వారు కూడా చూస్తున్నారు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని వాళ్ళు గ్రహిస్తారు. వాళ్ళు గ్రహిస్తే చాలు ఉన్నాయి, వాళ్ళు గ్రహించారా లేదని మాకు అనవసరం. ఎవరైతే ప్రేక్షకులు వీక్షకులు ఉన్నారో వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు మనకి. ఈ ఈ లైవ్ పెట్టడానికి గల కారణం కూడా అదేనండి. మన వైపు మనం ముగ్గురు మనం మాట్లాడుకుంటాం, మేము చెప్పేసాం అంటాం, కానీ ఇటు చూసిన వాళ్ళకే తెలుస్తుంది మనం ఏం పొరపాటు మాట్లాడేమో, మనం ఏం చేసామో, మనం ఎలాగా ముందుకెళ్ళామో, మన ఆలోచన ధోరణి అనేది బయట ఉన్న వాళ్ళు బాగా గమనించగలుగుతారు. కూర్చున్న వాళ్ళకంటే మైండ్ ఎవరికి పాపం చేస్తుంది అంటే కూర్చున్న వాళ్ళకే పాపం చేస్తుంది, చూసే వాళ్ళకే పాపం చేస్తుంది మాట్లాడే వాళ్ళకంటే. అందుకనే చాలా మంది బ్రదర్ ఏమన్నారంటే రెండు గ్రంథాల మీద వెళ్ళడమే కరెక్ట్ అని కొన్ని వందల వేల కామెంట్స్ ఉన్నాయి అందులో. రెండు గ్రంథాల మీద చెయ్యండి అనేటువంటి కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి బ్రదర్. అంటే బ్రదర్ అంటే ఇప్పుడు అన్ని అన్ని గ్రంథాల మీద మనం అంటున్నాము, కానీ వారు ఎందుకో అంటే వాళ్ళ గ్రంథాల్లో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు, ఒక క్లారిటీ అనేది లేదు. ఇప్పుడు బైబిల్ అనేది, బైబిల్లో దూతల ద్వారా మాట్లాడే మాటలు ఉన్నాయి, ప్రవక్తల ద్వారా మాట్లాడే మాటలు ఉన్నాయి, యేసుక్రీస్తు ద్వారా మాట్లాడే మాటలు ఉన్నాయి, అలాగే వారి గ్రంథాల్లో భక్తులు మాట్లాడే మాటలు ఉన్నాయి, ఋషులు మాట్లాడే మాటలు ఉన్నాయి, దాంతోపాటుగా దైవం అని చెప్పబడుతున్న వారు మాట్లాడే మాటలు కూడా ఉన్నాయి. ఎవరు మాట్లాడినప్పటికీ దైవ మాటలే కదా అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు బైబిల్ ఉందనుకోండి, ఇప్పుడు దూతలతో మాట్లాడినా, ప్రవక్తలతో మాట్లాడినా, ఏసయ్యతో మాట్లాడినా, తండ్రైన దేవుడి యొక్క మాటలు అన్నీ కూడా క్లియర్గా బైబిల్లో రిఫరెన్స్లు కూడా మనకు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అలా అట్ ద సేమ్ టైం హిందూ గ్రంథాల్లో కూడా అదే కాన్సెప్ట్ ఉంటుంది. మరి దానికి అది ఎందుకు భయపడిపోతున్నారు, ఎందుకు పారిపోతున్నారు అనేది ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత ఈ మూడే పట్టుకుంటున్నారు తప్ప మిగతా అన్నిటి మీద రాము అన్నారంటే ఒకసారి అందరూ ఆలోచించండి. ఇప్పుడు వేదాల్లో ఉన్న దేవుళ్ళు, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈ కాలంలో వేదాల్లో ఉన్న దేవుళ్ళని ఎవరైనా గుడి కట్టి ఆరాధన చేస్తున్నారా అని మనం ఆలోచిస్తే ఎవరు గుడి కట్టి ఆరాధన చేయట్లేదు. ఒక ఇంద్రుని కానీ, వాయుదేవుని కానీ, అగ్నిని కానీ, ఆ టైంలో ఉన్న దేవుళ్ళు అందరూ కూడా వేదాల్లో ఉన్న దేవుళ్ళు. సో ఈ వేదాల్లో ఉన్న దేవుళ్ళని ఎవరు కూడా ఆరాధన చేయట్లేదు. కనుక పురాణాలను కూడా ఈ ఇంటర్లింక్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు వేదాల్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్తో మొత్తం అంతా పురాణాలు, భగవద్గీత ఉందంటే ఆటోమేటిక్గా మహాభారతం ఉంటుంది ఖచ్చితంగా. ఏమండి, అలాగే రామాయణ, కొన్ని కొన్ని గ్రంథాల్లో రాముడు అనే పదం మనం రాముడు దేవుని తీసుకున్నాం అనుకోండి, ఈ రాముడు అనే దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడు? దేవి భాగవతంలో కనబడతాడు ఆయన, తర్వాత భాగవతంలో కనబడతాడు ఆయన, చాలా ప్లేసుల్లో మనకు కనబడతాడు, పురాణాల్లో కూడా చాలా ప్లేసుల్లో మనకు కనబడతాడు. సో మన అన్ని గ్రంథాలకి వెళ్ళే అవసరం ఉంది? మొత్తం గ్రంథాలను, లారీడ్ గ్రంథాలన్నీ తెచ్చి మీరు మాట్లాడతారా అంటే మేము అన్నీ తెచ్చి మాట్లాడం, కానీ అందులో ఉన్న అంశాలు ప్రతి గ్రంథంలోకి వెళ్ళి చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. అది మనం బాగా గమనించాలి. ప్రేక్షకులందరూ కూడా మేము మాట్లాడు, మా విధానం గమనించాలి. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. వారికి క్లారిటీ లేదు. తర్వాత వాళ్ళు ఉపయోగించే ఎక్కువ పాయింట్ ఏంటంటే, మాది పెద్ద సముద్రం, మీది చెంచా లేకపోతే స్పూన్ లాంటిది అని పదజాలాలు వాళ్ళు వాడేశారు. ఇప్పుడు స్పూన్తో ఉన్న మంచినీళ్ళు తాగొచ్చు, సముద్రంలో ఉన్న ఉప్పు నీళ్ళు తాగలేము. స్పూన్తో ఉన్న ఈ మంచినీళ్ళు చాలు సముద్రాన్ని ఢీకొట్టడానికి. చదివారంటారా వాళ్ళు కూడా? గ్రంథాలు చదవలేదు బ్రదర్, వాళ్ళు కూడా గ్రంథాలు ఏమి, వాళ్ళ అవగాహన లేదు అసలు. కాదండి, నేను మాట చెప్తాను. ఇప్పుడు భాస్కర్ రాజు గారు, భాస్కర్ రాజు గారు ఏం చేస్తున్నారంటే తర్జుమా చేస్తున్నారు. ఇప్పుడు దేని తర్జుమా చేస్తున్నారంటే ఈ వేదాల్ని మళ్ళీ తర్జుమా చేస్తున్నారు. ఇప్పుడు దాశరథ రంగాచార్య గారు తర్జుమా చేశారు, చాలా మంది ఉన్నాయి వేదాలు తర్జుమా చేసిన వారు ఉన్నారు. ఈయన తర్జుమా చేయకుండా ఏం చేయాలంటే, సంస్కృతానికి ఒక అక్షరమాల కనుక్కోవాలి, అక్షరమాలను ఒక తయారు చేసుకోవాలి. అక్షరమాల తయారు చేసుకోకుండా ఏమండి, మరి ఈ వేదాలు అనేవి శబ్ద ప్రమాణం అంటున్నారు. శబ్ద ప్రమాణం, ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఇల్లు కొన్నాను అనుకోండి, ఒక ఇల్లు కొన్నాను, ఒకళ్ళ దగ్గర కొన్నాను, ఒక పర్సన్ దగ్గర కొన్నాను,
మా అద్దరం మాట్లాడుకున్నాం, ఇదిగో ఇది ఈ రోజు నుంచి ఇల్లు నీది, నేను నీకు అమ్మిస్తున్నాను ఆయన, నేను కొనుక్కున్నాను నేను, మాటలతో మాట్లాడుకుంటూ అయిపోద్దా? ఏముండాలి? పట్టం ఉండాలి, రిజిస్ట్రేషన్ ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా శబ్ద ప్రమాణం, శబ్ద ప్రమాణం అన్నాం అనుకోండి ఆ ఇల్లు నీది అవ్వదు. కంపల్సరీ డాక్యుమెంట్ ఉండాలి. శబ్ద ప్రమాణం అనేది చెల్లదు, శబ్ద ప్రమాణం చెల్లదు. ఖచ్చితంగా లిఖితపూర్వకమైన ఆధారాలు ఉండాలి, అప్పుడే అది దైవ గ్రంథం అవుతుంది. అది మనం గమనించాలి. వీరు ఏం చేశారంటే శబ్ద ప్రమాణంలో ఉన్న, శబ్ద ప్రమాణంలో ఉన్న, నేను చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి బ్రదర్, శబ్ద ప్రమాణంలో ఉన్న, శబ్ద ప్రమాణంలో ఉన్న వీరు ఇవి వేదాలు అనేవి, వేదాలు అనేవి ఈ లిఖితపూర్వకమైన ప్రమాణంలోకి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి లిపి లేదు. ఎందుకంటే ఈ ఆర్యులు అనేవారు బయట నుంచి ఉన్నవారు, బయట పర్షియా దేశంలోకి సంబంధించిన వారు. ఇది అవస్థ, అవస్థన్ లాంగ్వేజ్ నుంచి వచ్చారు. సంస్కృతం అనేది ఈ భాష, మాట్లాడే భాష అనేది ఉంది ఫస్ట్ నుంచి కూడా. అవస్థన్ లాంగ్వేజ్ నుంచి వచ్చింది అది, అవస్థ, అవస్థ అనే లాంగ్వేజ్ నుంచి వచ్చింది, అవస్థన్ నుంచి వచ్చింది అంతా కూడా. అంటే పర్షియన్, పర్షియన్ లాంగ్వేజ్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, ఇండియాలోకి వచ్చారు. తర్వాత హెబ్రూ, అరబిక్, బ్రహ్మి లిపి, బ్రహ్మి లిపి తర్వాత, బ్రహ్మి లిపి తర్వాత ఆ బ్రహ్మి లిపి నుంచే మన దేశాల్లో ఉన్న భాషలన్నీ విభజింపబడ్డాయి. అందులో దేవనాగరి లిపి కానివ్వండి, శారదా లిపి కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీరు యూజ్ చేసుకున్న లిపి ఏంటంటే, అది కూడా క్రీస్తు తర్వాత, క్రీస్తు తర్వాత వీళ్ళు యూజ్ చేసుకున్న లిపి ఏంటంటే దేవనాగరి లిపి. అందులోనే ఫస్ట్ రాసుకున్నారు, దాని తర్వాత తెలుగులో రాసుకున్నారు, హిందీలో రాసుకుంటున్నారు, అన్ని అన్ని భాషల్లో రాసుకున్నారు. కానీ సొంతగా ఒక లిపి అనేది లేదు. శబ్ద ప్రమాణం, అందుకే అంటున్నది శబ్ద ప్రమాణం, మా గ్రంథాలన్నీ శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే కుదరదు కదా, ఖచ్చితంగా ఒక ఇది ఉండాలి, ఒక ప్రూఫ్ అనేది ఉండాలి కదా. అది మనం గమనించాలి ఇక్కడ, మనం అది మనం గమనించాలి. పైగా అది క్రీస్తు తర్వాత రాయబడిన గ్రంథాలు. వీళ్ళు ఏమని చెప్తారంటే, మా గ్రంథాలు, మా గ్రంథాలు లక్షల సంవత్సరాల కింద రాయబడ్డాయి అంటున్నారు. త్రేతాయుగం, కృతయుగం అప్పుడు రాయబడ్డాయి మా మా వేదాలు అన్నీ అంటున్నారు కదా. మరి ఏ భాషలో రాయబడ్డాయి? రాయబడ్డాయి అంటున్నారు వీళ్ళు, రాయబడ్డాయి, మా ఋషులు రాశారు అంటున్నారు. ఏ భాషలో రాశారు, ఏ లిపిలో రాశారు అని నేను ప్రశ్నిస్తున్నాం. అంటే అక్కడే పోయింది, అలా అక్కడే పోయింది టాపిక్. కనుక అందుకే వీళ్ళు వీళ్ళు భయపడిపోతారు. అదే బ్రహ్మి అనే పదం వాడగానే వీళ్ళు భయం పుట్టుకుంటుంది, లిపి అనే పదం మనం వాడగానే భయం పుట్టుకుంటుంది. వీళ్ళకి భయపడతారు, ఎందుకంటే ఎక్కడ గుట్టు కట్టయిపోద్దాం? ఏ గుట్టు? బయట నుంచి వచ్చారని గుట్టు, బయట నుంచి వచ్చారు ఆర్య, ఆర్యులు బయట నుంచి వచ్చారని గుట్టు రట్టయిపోద్ది. మనం మనం లిపిల కోసం వెళ్తే, ఇది ఒక లింగ్విస్టిక్ అడగండి, ఒక లింగ్విస్టిక్ యూనివర్సిటీకి వెళ్ళి ఒక లింగ్విస్టిక్ అడగండి ప్రశ్న అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు కరెక్ట్, ఎగ్జాక్ట్గా అసలు భాషలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎలా విభజన పడ్డాయని. మనం ఇది గమనించాలి, ప్రేక్షకులందరూ ఇది గమనించాలి. అందుకే ఏంటంటే వీళ్ళు ఎక్కడ దొరికిపోతారనే కొన్ని కొన్ని మాత్రమే వీళ్ళు మాట్లాడి మిగతావన్నీ వదిలేస్తామని చూస్తారు. మా పైగా పురాణాలకి వేదాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆనాడు ఆదిలు పురాణ ఈ వేదాలు ఇవి ఇవి మాత్రమే ప్రామాణికంగా ఉంచుకునేవారు. తర్వాత క్రియేట్ చేయబడిన అంటే ద్రవిడులతోని ఆదిలు క్రియేట్ చేసుకున్న దేవుళ్ళు, దేవుళ్ళకి సంబంధించిన విషయాలు పురాణాలుగా వచ్చాయన్నమాట. అక్కడ కూడా వాళ్ళు దొరికిపోతారు, అందుకే వాళ్ళు పురాణాల జోలికి రావడం లేదు. గమనించాలి. కానీ ఇప్పుడు ఇప్పుడు పాటిస్తుందంతా కూడా, ఇప్పుడు గుడుల్లో కానీ ఇప్పుడు హిందూ సహోదరులు అందరూ గుడులకు వెళ్తారు కదా, అంతా పురాణాలకు సంబంధించింది కదా. ఆ దేవుళ్ళందరూ కూడా ఒక శివుడు ఆలయానికి వెళ్ళారు, అది దేనికి సంబంధించింది? పురాణానికి సంబంధించింది. ఒక రాముడు ఆలయానికి వెళ్ళారు, అది ఇతిహాసానికి సంబంధించింది కదా. ఇప్పుడు ఏ గుడికైనా వెళ్ళినా, వీళ్ళు ఏ గుడికి వెళ్ళినా సరే అన్ని పురాణాలకు సంబంధించినవే. కనుక నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, వీళ్ళు ఎందుకే అందుకే రావడం లేదు, అందుకే వీళ్ళు భయపడిపోతున్నారు. కనుక వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళ గ్రంథాల మీద కూడా వాళ్ళకి పూర్తిగా అవగాహన లేదండి. ఆయన ఆయన అంటాడు, భాస్కర్ గారు అంటారు, కొన్ని 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు చదవాలట, 30-35 సంవత్సరాలు చదివితే కానీ అసలు అంటే ఇలా చెప్పే పురాణాల జోలికి వెళ్ళకుండా చేస్తున్నారండి. ఒక మాటలు చెప్పాలంటే వీళ్ళు ఆయన ఆ పదం ఎందుకు వాడారంటే, ఇంకా హైందూ సహోదరులు ఎప్పటికీ, అమ్మ బాబాయ్ 30 సంవత్సరాలు చదవాలా నేను, ఎందుకు బాధను చదవడం, చదవడం మానేయాలి. అది ఆ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, చదవడం మానేయడం కోసమే ఆ పదజాలం వాడారు ఆయన. మన డిబేట్ కూడా 30 సంవత్సరాలు చదివి పెట్టుకోవాలండి అప్పుడు. కాదండి, ఇప్పుడు ఒక హైందూ సహోదరుడు బుక్స్ బుక్స్ కాస్త వస్తాడు, అమ్మ ఇంత బాగుంటుంది ఒక బుక్ 1000 పేజీలు ఉంటుంది, ఇవన్నీ చదవాలంటే 30 సంవత్సరాలు పడుతుంది నీకు అని అని మనం చెప్పాం అనుకోండి. అది కూడా ఒక సంస్కృత భాష, ఎవరికి అర్థమవుతుంది సంస్కృత భాష? అప్పుడు ఏ ఈ మంత్రాలు వాడుతున్నారు, గుడిలో మంత్రాలు వాడుతున్నారు, పెళ్లిలో మంత్రాలు వాడుతున్నారు, ఈ అర్థాలు ఎవరికి తెలియదండి. అసలు సంస్కృత భాషకు సంబంధించిన అర్థాలు ఎవరికి, అమాయకమైన హైందూ సహోదరులు ఎవరికి తెలియదండి.
అది మనం ముందు గమనించాలి. ఇప్పుడు ఆ చదవాలంటే 30 సంవత్సరాలు పడుతుంది అన్నారు అనుకోండి, ఇక ఎవరైనా చదువుతాడు దాన్ని? ఆ జోలికి వెళ్తాడు అసలు, చోరికి వెళ్ళడే వెళ్ళడం. పైగా వీళ్ళు అందరూ చదవకూడదని ఉరువులోటి ఉంది, బ్రాహ్మణులు చదవాలని ఉరువులో తగలడం వీళ్ళకి. కనుక ఇప్పుడు ఏమైందంటే ఆ చదవకుండా చేస్తున్నారు, పురాణాలని చదవకుండా చేస్తారు. పురాణాలు ఎప్పుడైతే వీళ్ళు చదవడం మొదలు పెడతారో హైందూ సోదరులు, వాళ్ళకి నిజం తెలిసిపోద్ది, పూర్తి నిజం అర్థమైపోద్ది. అదనమాట, ఆ నిజం అర్థమైపోద్దని వీరు పురాణాలు వద్దు అంటున్నారు. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకోండి, ఇప్పుడు చెప్పండి క్రాంతి గారు, ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పండి ఏమనుకున్నారు చెప్పండి. ఒక రెండు విషయాలు, ఒకటి శబ్ద ప్రమాణం అన్నారు, శబ్ద ప్రమాణం అది ఈనాటికి కూడా చాలా భాషలకు లిక్కలేదు అంటున్నాడు ఆయన. ఈనాటికి కూడా ఇంగ్లీష్ కూడా లేదు, ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ కూడా లిపి లేదు. ఇంగ్లీష్ రోమన్ అక్షరాలు అన్ని కూడా అది లిపి లేదు అంటున్నాడు. అదే ఇప్పుడు జానకోయ్ గారు ఆల్రెడీ అడిగేశారు, లిపి లేకుండా రాయబడుట ఆ కాలంలో శబ్ద ప్రమాణం కాబట్టి ఒకళ్ళు చెప్తే ఒకళ్ళు వినేశారండి. ఇప్పుడు మరి మా ఇప్పుడు ఇప్పుడున్న కాలానికి గ్రంథాలు ఉన్నాయి కదా, మీకు రాసేవారు కదా, రాసినప్పుడు అప్పుడంటే ఒకటి చెప్తే ఒకటి వినేసాడు కాబట్టి సరిపోయింది. తాళపత్ర గ్రంథాల మీద ఉన్నాయి అన్నారు కదా, తాళపత్ర గ్రంథాల మీద రాసిన రాశారు కదా, లిపి లేకుండా ఎలా రాశారు? లిపి లేదని ఒప్పేసుకున్నాడు లలిత్ కుమార్, ఇప్పుడు కూడా చాలా భాషలకు లేదని ఒప్పేసుకున్నాడు. లేనప్పుడు ఎలా రాశారు? ఇక్కడ ప్రాబ్లం, లేనప్పుడు ఎలా రాశారు? లేనప్పుడు ఎలా రాశారు అంటే ఇందులో ఏదో తిరకాసు ఉంది, అది తేలిపోతే మీరు దెబ్బతింటారు, అందుకని ఒప్పుకోవాలి మొదటి పాయింట్. రెండోది ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా 35 సంవత్సరాలు చదివితే తప్ప ఆ గ్రంథాలు మనకు అర్థం కాకపోతే, 35 ఏళ్ళు ఒక వ్యక్తి అటుని తెలుసుకోవాలంటే 35 ఏళ్ళు చదివితే గానీ మనకు అర్థం కాకపోతే. రెండోది సంస్కృతం వచ్చిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఒకటి ఆ గ్రంథాలు సామాన్యుడికి అందని రాక్షగా ఉండిపోయి, సామాన్యుడు ఎవడు అందులో ఏముందో అసలు ఆ దేవుళ్ళు అందని ద్రాక్ష, ఇంకా అందని ద్రాక్షగా ఉంటే ఇంకా దేవుడు ఎందుకండి? అవునండి, మనకు అందితేనే, ఇప్పుడు దేవుడు ఒకటి ఇచ్చాడండి మనకు అందితేనే కదా. అవునండి, అవును, దేవుడు మోసేది. ఒక మాట దేవుడు మోసే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు ప్రజలకు అందాలనే కదా, అవును, ప్రజలకు అందేటట్లుగానే ఇచ్చాడు కదా. ఇప్పుడు వీళ్ళు దేవుళ్ళు ఇచ్చిన ఈ ప్రజలకు అందకుండా చేస్తే, సామాన్య మానవుడు కూడా అందకుండా చేస్తే వాటి వల్ల ఉపయోగమే ఉంది? ఉపయోగమే లేదు, మూసుకుని మూల పెట్టుకోవడానికి తప్ప సామాన్య జనానికి ఉపయోగం లేని పరిస్థితుల్లో ఏర్పడదు. రెండో పాయింట్. మూడోది సముద్రానికి పోల్చేడు హమారా, దీన్ని ఖచ్చితంగా చెప్పాలని. మనకి బైబిల్ ఏమో స్పూన్ అంట, ఆడి గ్రంథమే వాళ్ళ గ్రంథాలు ఏమో మహాసముద్రం అట. మీకు అర్థమవుతుందండి, మహాసముద్రం అంటే ఎవరికి కూడా మంచినీళ్ళు తాగడానికి పనికిరాని నీళ్ళు అయ్యి, ఎవడు కూడా నూరారా ఒక దోసు నీళ్లు తీసుకుని తాగడానికి పనికిరాని నీళ్లు సముద్రం ఎంత ఉన్నా సరే మన దాహాన్ని అవి తీర్చలేవు. అంటే వీళ్ళ గ్రంథాలు సామాన్యుల దాహాన్ని తీర్చలేవు, ఎవరికి ఉపయోగపడవు ఏమండి వీళ్ళ గ్రంథాలు, ఎవరికి ఉపయోగపడవు అని నేను అంటున్నానా? నేనంటలేదు, ఆయన అంటున్నాడు. అది స్పూనేనండి తీరుస్తుంది. నేనేమంటలేదు సముద్రం అంటే ఎవరికి తాగడానికి ఉపయోగపడని నీళ్ళు ఇయ్యి, సముద్రం బోల్డ్ అంత ఉంటది కానీ ఎవరికి ఉపయోగపడతాయి చెప్పండి? తాగడానికి ఎవరికి ఉపయోగపడవు, సామాన్యుడికి మరీ ఉపయోగపడదు. సామాన్యుడికి ఉపయోగపడకుండా ఎత్తులో పెట్టేస్తారు. ఆ యొక్క సంస్కృతం మనకు రాదండి, అది మనం చదవలేమండి. చదవలేనప్పుడు ఇంకెందుకండి, మానవ జాతికి ఉపయోగపడిన గ్రంథాలు ఎందుకండి? కాదండి, ఇప్పుడు 30 సంవత్సరాలు చదవాలన్నారు, ఇప్పుడు ఆయన చదువుతున్నారండి, భాస్కర్ రాజు గారు చదువుతున్నారా? నిజంగా భాస్కర్ రాజు గారు చదువుతారే పురాణాలు, పురాణాలను క్లాస్ చెప్పాలి ఆయన అందరికి, తెలియజేయాలి జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని తెలియజేయాలి. తర్వాత మరో పాయింట్ ఏంటంటే, నీకు గ్రీక్ భాష వచ్చా, నీకు హెబ్రూ భాష వచ్చా, నీకు అరామక్ వచ్చా, నువ్వు బైబిల్ మీద ఎలా డిబేట్లు చేస్తున్నావు? నువ్వు వేదాలు చదవాలంటే సంస్కృతం అన్నావు, తెలుగు కుదరదు అన్నావు, మరి బైబిల్ చదవాలంటే మరి అదే కొలత దేనికి పెట్టాలి? బైబిల్ పెట్టాలి. మరి నీకు బైబిల్లో నీకు గ్రీక్ వచ్చా, అరామిక్ వచ్చా, హెబ్రూ వచ్చా, నీకు అసలు నువ్వు ఎలా బుక్స్ రాసేస్తున్నావు, నువ్వు ఎలా డిబేట్లు చేస్తున్నావు? అంటే నీ ఇష్టం, ఎదరు గ్రంథం మీద మాట్లాడినప్పుడేమో
తన గ్రంథాల మీద మాట్లాడినప్పుడేమో అసలు భాషకి వెళ్ళిపోవాలా, ఇతర గ్రంథాల మీద ఏమో తెలుగు బైబిల్ పట్టుకొచ్చేసి నీకు తెలిసింది అర్థమైంది అర్థం కాంది చెప్పేస్తావా, అసలు నువ్వు బైబిల్ పూర్తిగా చదివావా? బైబిల్ ఎవరు అక్కడ కూర్చున్న ముగ్గురు కూడా బైబిల్ ఫుల్ గా చదవలేదు, వారు కేవలం మిగతా పుస్తకాలు రాసినవన్నీ మొక్కల పీసులు పీసులు తీసుకొని అవే పదే పదే అదే చెప్తారండి, అంతేనండి, అన్ని కాపీ పేస్ట్, అన్ని కాపీ పేస్ట్. బైబిల్ మీరు పూర్తిగా చదివేరని మేము వస్తున్నాం అడిబెట్టికి, మీరు బైబిల్ పూర్తిగా చదవలేదనే కదా మేము వచ్చేది, మీరు వీళ్ళ బైబిల్ పూర్తిగా చదవలేదు రా నాయన, వీళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయాలనే కదా మేము వచ్చేది, అంతే అంతే కదా, మమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేయండి, మేము అది చెప్తున్నాం, మమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేయండి, మమ్మల్ని కూడా ఎడ్యుకేట్ చేయి, మేము చదవలేదు తెలిసి తెలియని మాటలు మాట్లాడేస్తున్నాం, మీకు బైబిల్ మీద అవగాహన లేదని మేము ఎడ్యుకేట్ చేయడానికి మేము వస్తున్నాం, మీరు చదవలేదనే వస్తున్నాం, మేము చదివితే రాకపోదాం, మీరు బైబిల్ చదివారని మాకు అర్థమైతే మేము రాకపోదాం డిబేట్ కి, వాళ్ళు చదివారా బాబు అని, వీళ్ళు చదవకుండా ఎందుకు వచ్చిన పిచ్చి ప్రశ్నలు రా, వీళ్ళు కొంచెం సరి చేయాలి ఎడ్యుకేట్ చేయాలని వస్తున్నాం, మీరు చదివేశారని వస్తున్నాం అనుకుంటున్నారా, మీరు బైబిల్ పండితులు అని వస్తున్నాం అనుకుంటున్నారా, మీరు బైబిల్ మీద సరైన అవగాహన లేదని మేము వస్తున్నాం డిబేట్ కి. జీవన్ గారు చెప్పండి, అడిగారు కదా, జాకబ్ గారు వస్తారంట లైన్ లో తీసుకుంటారని అన్నారు, మెసేజ్ పెట్టారు చూడండి, జాకబ్ గారు వస్తారంట, అయితే ప్రాక్టికల్ తీసుకోండి క్రాంతి గారు, జాకబ్ గారు, జాకబ్ గారు నా మాట వినండి ఒకసారి, డైవ్స్ నాట్ కనెక్టెడ్, జాకబ్ గారు వచ్చారు కానీ ఆ డైవ్స్ కరెక్ట్ గా రాలేదు, ఆయన నాట్ కనెక్టెడ్, అది అది ఏదో ప్రాబ్లం, టెక్నికల్ ప్రాబ్లం ఉందా ఆయన మొబైల్లో, అది కొంచెం సరి చేసుకుని వస్తే నేను తీసుకున్నట్టు ఉంటుంది, నాట్ కనెక్టెడ్ అని వస్తుంది, అలాగే హరిప్రసాద్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు వాళ్ళ గ్రంథాలు ఉన్నాయనుకోండి సార్, వాళ్ళ గ్రంథాలు ఉన్నాయనుకోండి, వేదాలంతా సెట్ అంతా 25,000 అండి, 25,000 పెట్టి సనాతన ధర్మంలో కొన్ని చదివే కూడా ఉన్నాడా అని, ఎవరు చదవకూడదని వాళ్ళ ఉద్దేశం, అదే సార్ 25,000 పెట్టి కొంటాడా, ఓన్లీ రామాయణం 7 పాటలు కలిపి 3,500 అండి, 3,500 పెట్టి కొనివాడు ఎవడున్నాడు, మన బైబిల్ 200 కింద బాబు 100 రూపాయలకి ఇవ్వండి అని అడుగుతున్నాడు, మన బైబిల్ ని ఒకసారి ఫ్రీగా ఇచ్చేస్తున్నాం మనం, ఎవడి వాళ్ళ గ్రంథాలు అంత కాస్ట్ పెట్టి కొనివాళ్ళు ఉన్నారా, అంత ఇంట్రెస్ట్ కూడా ఎవరికి లేదు కదండి, ఇప్పుడు ఇప్పుడు అన్ని అందుకెళ్తున్నారు, గ్రంథ ప్రమాణం వాళ్ళకి ఉండదు, జస్ట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే మా నాన్నగారు ఈ పర్టికులర్ దేవుణ్ణి ఆరాధించేవారు, నేను ఆరాధిస్తాను అంతే, చిన్నగా గుడికి వెళ్ళిపోవడం ఆరాధించడం, ఆ దేవుడు ఏంటి, ఆ పద్ధతి ఏంటి, దేనికి ఆరాధిస్తున్నాను అనే అవగాహన లేదు ఎవరికి కూడా, అంటే చెప్తున్నా అదే, వాళ్ళు చెప్పినట్టుగా శబ్ద ప్రమాణమే వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప లిఖితమైన ఏ పుస్తకం కూడా లేదు నాకు తెలిసి, వాళ్ళు ఎలాగ చదవరు, ఎలా చదవరు అంటే, అందుకే అని అంటున్నారేమో అన్న డౌట్, వాళ్ళు ఎలాగా అంటే ఆ గ్రంథాలు కేవలం బ్రాహ్మణులే చదవాలి, వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు అందుకే బయటికి తీసుకురాకుండా. మనం జానకోయ్ గారు ప్రేక్షకులు స్పందన అని పెట్టాం కాబట్టి హరిప్రసాద్ గారిని కూడా మనం అడుగుదాం, వారు కూడా చూసే ఉంటారు. హరిప్రసాద్ గారు వందనాలండి. వందనాలు సార్ అందరికి, లైవ్ లో ఉంటున్న ప్రతి ఒక్కరికి, క్రాంతి కుమార్ గారికి, జానకోయ్ గారికి, జీవన్ గారికి, గ్రంథ కృపారావు గారికి, అందరికి నాకు ప్రత్యేకమైన వందనాలు, అలాగే చూస్తున్న వీక్షకులకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. యాక్చువల్ గా నిన్న లైవ్ చూశాను, అంటే అయిపోయిన తర్వాత చూసాను, యాక్చువల్ గా నేను లైవ్ లో వద్దామని ఆలోచనతో ఉన్నాను కానీ కొన్ని పరిస్థితుల వల్ల రాలేకపోయాను. మాట్లాడిన అంటే డిబేట్ కి సంబంధించిన నిబంధనలు మాట్లాడటానికి అనుకున్నాను కానీ మొత్తం అంటే వీడియో అంతా చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి ఇట్లాగా అసలు సాధారణంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు అవునంటే అవునండి లేదా కాదంటే కాదనాలి, మన ప్రపోజల్స్ ముందు పెట్టాము మేము చేయగలుగుతామా లేదా అంతవరకే రావాలి, అంతేగాని మీరు ఇలాగా చేయాలి అలా చేయాలి మీరు శ్లోకాలు చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, బైబిల్లో 66 పుస్తకాల పేర్లు టక్క 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 మా అబ్బాయి చెప్తాడు సేమ్ టైం లిమిట్తో మా అబ్బాయి ఎంతసేపులో చెప్పాడు అంతసేపులో టక్క టక్క చెప్పమనండి, అది ముగ్గురులో ఎవరో ఒకరు, ఇంకేం అక్కర్లా, బైబిల్ పేర్లే, నేను అడిగింది పేర్లు మాత్రమే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మా అబ్బాయి టకటకటక చెప్పేస్తాడు, ఆడ ఎంత టైంలో చెప్పాడో అంత టైంలో చెప్పే నేను ఒప్పేసుకుంటాను.
ముందు పేర్లు చెప్పరు, అది ఏమి చెప్పకుండా మీకు ఇవి తెలియదు అవి తెలియదు అంటాం అనేది చాలా బాగోలేదు. అదంతా కూడా మీరు పురాణాలు ఇప్పుడు సనాతన గ్రంథాలు అన్నారంటే, సనాతన గ్రంథాలు ఇప్పుడు మీరు చూడొచ్చు కామెంట్స్ లో కూడా, ప్రతి కామెంట్ లో ఏం చేసినా సరే వాళ్ళ వాళ్ళ కామెంట్స్ లో సనాతన గ్రంథాలు మాకు ఎన్నో ఉన్నాయంటారు. మరి ఎన్నో ఉన్నప్పుడు అన్నిటి మీద రావాలి, నేను మూడింటి మీద వస్తాను లేదంటే వీటి మీద వస్తాను లేదంటే ఒక పురాణం ఒక్కొక్కసారి తీసుకుందాం అంటే, ఎందుకంటే సనాతన గ్రంథాలు అన్ని ఇంటర్లింక్డ్. ఇందాక మన జానకయ్య గారు చెప్పినట్టుగా ప్రతి దానికి ఇంటర్లింక్డ్, ప్రతి సిచ్యువేషన్ కూడా ప్రతి గ్రంథాలు కూడా ఉంటది. నువ్వు ఒక్కొక్కటి ఎలా తీసుకొని చెప్తావు? ఇప్పుడు మాకున్న బైబిల్లో 66 పుస్తకాలకి బైబిల్లో ఉన్న 66 పుస్తకాలకి 66 పుస్తకాల్లో ఒకే దేవుడు చెప్పండి సార్. అది హైందవ గ్రంథాలు డిబేట్కి వెళ్ళినప్పుడు ఒక గ్రంథంతో కుదరదండి అసలు, ఎందుకంటే ఇంటర్లింక్ అన్ని కూడా మీరు చెప్పినట్టుగా ఇంటర్లింక్, ఒక గ్రంథంతో కుదర చేయడం అసలు అది. ఇంకోటి ఏంటంటే బైబిల్లో 66 పుస్తకాలు, బైబిల్లో 66 పుస్తకాల్లో చెప్పిన దేవుడు ఒకడే, బైబిల్లో మాకు 66 పుస్తకాలు చెప్పిన దేవుడు ఒకడే. మీకున్న 100,000 లారీ పుస్తకాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఉన్నారు కదా, ఎట్లా కంపేర్ చేసి చెప్తారు మీరు? ఏ విధంగా చెప్తారు? ముందు మీ దాంట్లో అసలు ఎవరు ముందు ఒక క్లారిటీ తీసుకురండి. మా ప్రామాణికమైన గ్రంథాలు ఏంటి? మేము ఈ ప్రామాణిక గ్రంథాలు మేము నమ్ముతున్నాము, మాకు దేవుడు చెప్పాడు, మా దేవుడు ఈయన, వీళ్ళందరూ అవతార పురుషులు అని డిక్లేర్ చేసేయండి. పోనీ మీరు డిక్లేర్ చేసేయండి, వీళ్ళందరూ ఏంటంటే ఏదో వచ్చారు కానీ మా దేవుడు నిజ దేవుడు, సృష్టికర్త, మానవం సృష్టించిన ఈయనే అని చెప్పేయండి చాలు. అది చెప్పండి. ఇప్పుడు దాకా ఏ గ్రంథం మీద ఏ ఒక్కరు మీరు వీడియోలు చేయలేదే, ఏ ఒక్క శ్లోకాన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదే, మీరు ఎట్లాగా మమ్మల్ని అడుగుతున్నారు చదివిరండి అని? అంటే ఎట్లా ఉందంటే కొన్ని సామెతలు అండి, నాకు అంత సామెత తొందరగా స్పీడ్గా రావు. ముందు వాళ్ళకి తెలియదు, మమ్మల్ని చదవమంటే ఎట్లా కుదురుతుంది? అంటే చదవకుండానే జానకయ్య గారు కానీ కిరణ్ కుమార్ గారు కానీ గోపారావు గారు కానీ అనిల్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడుతున్నారంటారా? అంటే కాన్ఫిడెన్స్ గా చదివితేనే కదా మాట్లాడేది అడిగేది. పోనీ మేమేమి పుట్టుకతో ఎవరు క్రైస్తవులం కాదే, అందరం దేవుని తెలుసుకుని అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే ప్రతి ఒక్కరు. క్రైస్తవులు భారతదేశంలో క్రైస్తవులు అందరూ కూడా దేవుని తెలుసుకుని వచ్చిన వాళ్ళే. అంటే హిందూ గ్రంథాలు, హిందీ యొక్క ఆచారాలు, వ్యవహారాలు అన్ని రుచి చూసి వచ్చిన వాళ్ళే. మీరు చెప్పాల్సిన మా పని లేదు. ఇంకోటి సార్, మాట్లాడితే అంటారు 40 సంవత్సరాలు పడుతుంది, 50 సంవత్సరాలు పడుతుంది అంటున్నారు. అన్ని సంవత్సరాలు పడుతున్నప్పుడు మీరు చదివేశారు అన్ని సంవత్సరాలు? ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నాను, లలిత్ కుమార్ గారికి నాకు తెలిసి మహా అయితే 40 లోపు ఉంటుందండి, అమరప్రసాద్ గారికి ఒక 55 నాకు తెలిసి, అంటే నేను అనుకుంటున్నాను నాకు తెలియదు కర్తేజ్ అమరప్రసాద్ గారికి ఒక 50 నుంచి 55 మధ్యలో ఉంటాయి. సేమ్ భాస్కర్ రాజు గారికి కూడా అంతే ఏజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ లలిత్ కుమార్ గారిని తీసుకున్నాం అనుకోండి, ఆయన 40 బిలోనే ఉంటాయి, 40 50 అయితే ఉండవు ఆయనకి నాకు తెలిసి. 40 సంవత్సరాలు పడుతున్న గ్రంథాలన్నీ అంటే ఆయన పుట్టుకతోనే గర్భంలో ఉన్నప్పుడే ఏంది నేర్చేసుకున్నాడు మొత్తం అంతా సనాతన గ్రంథాలన్నీ అన్ని వచ్చేసినాయి ఆయనకి, అన్ని వచ్చేసే బైబిల్ మీద మాట్లాడేస్తున్నారా? ప్రశ్నించుకోవాలి కనీసం. ఇప్పుడు ఆయన ఎన్ని శ్లోకాలు ఏదో చెప్తా ఉంటారు, అన్ని చెప్తా ఉంటారు, బాగానే ఉంది. మీరు నేర్చేసుకున్నారా మొత్తం అన్ని 18 పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, ప్రతి ఒక్కరే మన నేర్చేసుకుని వచ్చేసారా? మరి అంతేందుకండి, భాస్కర్ రాజు గారు 2016లో మన కరుణాకర్ గారు శివశక్తి దాంట్లో ఒక వీడియో చేశారు ఆయన 2016లో అనుకుంటా ఐ థింక్. అంతకు ముందాక ఆయనకు నాస్తికుడు అని, నాస్తికుడు అంటే అసలు ఎవరిని నమ్మని వాడు ఆయన, అది ఇటు హిందూ ధర్మం కానీ ఇటు క్రైస్తవ ధర్మం కానీ ఇటు బుద్ధిజం ఏది కూడా ఆయన తెలియదు. అంటే 4 సంవత్సరాల్లో ఆయన సనాతన ధర్మం మొత్తం తెలిసిపోయిందా భాస్కర్ రాజు గారికి? సనాతన ధర్మం చాలా సృష్టికి సరైందని ఎలా ఎలా చెప్పేసుకున్నారు ఆయన? బైబిల్లోనే డిప్లొమా చేయాలంటే ఆయన పద్ధతి ఏంటంటే, బైబిల్లోనే డిప్లొమా చేయాలంటే 2 ఇయర్స్ పడుతుంది. అదే కనీసం ఇప్పుడు ఆయన 2016 దాకా ప్రభారావు గారు
ఆ కృపారావు గారి దగ్గరికి వెళ్దాం, ఆయన ఉద్దేశం కూడా ఒకసారి చెప్పమందాం. మ్యూట్ లో ఉంది మైక్, ఒకసారి ఆన్ చేసుకోండి. కృపారావు గారు 2016 దాకా ఏమీ తెలియని ఆయన. ప్రేక్షకులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి నాతో కూడా లైవ్ లో ఉన్నటువంటి క్రాంతి గారికి, అలాగే జాన్ కోయా గారికి, జీవన్ గారికి, ప్రసాద్ తమ్ముడికి, అలాగే వారి ప్రసాద్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అసలు విజ్ఞులు, విజ్ఞులైనటువంటి హిందూ సహోదరులు, క్రైస్తవులకి ఎవరో అలా క్లియర్ గా క్రైస్తవులకు అర్థమైంది, విజ్ఞులైన హిందూ సహోదరులకు కూడా బాగా అర్థమైంది. నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నాను. నేను మొదటి నుండి చివరి వరకు ఆ లైవ్ లో నేను చూశాను, మొదటి నుండి చివరి వరకు ఆ లైవ్ ని అలా గమనించాను. విజ్ఞులైనటువంటి హిందూ సహోదరులకు కూడా బాగా అర్థమైంది. అంటే ఎవరో హిందూ సహోదరులు ఎవరైతే ఈ విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారో, డాక్టర్ గారు, అలాగే హమారా ప్రసాద్ గారు, లలిత్ గారు, వీళ్ళు ఏదో షాక్ చేసి తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేశారు అనేటటువంటి విషయం చాలా మంది హిందువులకే, హిందూ సహోదరులకే ఆ విషయం స్పష్టంగా అర్థమైపోయింది. అది అది వాస్తవం. ఎందుకంటే అసలు ఫోన్లో మాట్లాడే మాటలు ఆ ముందు రోజుల్లో ఫోన్ ఇరు వర్గాలు పెట్టారు. కాంతి కుమార్ గారు, అలాగే లలిత్ కుమార్ గారి వారి ఛానల్లో కూడా ఫోన్ అది పెట్టడం జరిగింది. వీళ్ళు కాల్ సంభాషణ, ఆ కాల్ సంభాషణలో ఏం మాట్లాడుకున్నారంటే ఆ హిందూ గ్రంథాలు, సనాతన గ్రంథాలు, పదే పదే ఎన్నిసార్లు విన్నా సరే సనాతన గ్రంథాలు అనేటటువంటి అంశాన్ని వాడడం జరిగింది. ఇవతల బైబుల్, బైబుల్ ఆధారంగా మానవాళికి దేవుడు, ఇస్రాయేలీలకే దేవుడా, సర్వ మానవాళికి దేవుడా. అలాగే సనాతన గ్రంథాల ఆధారంగా, సనాతన గ్రంథాలు ఉన్న దేవుడు ఒక జాతికి ఒక తెగకే దేవుడా, లేకపోతే ప్రపంచమంతటికి దేవుడా అనేటటువంటి కాన్సెప్ట్ ఆ యొక్క ఏదైతే ముందు రోజున ఆ ముందుల అప్లోడ్ చేశారో ఆ ఆడియో కాల్ సంభాషణలో అందరు విన్నారు. అయితే సనాతన గ్రంథాలు అనే టయానికి వచ్చినప్పుడు ఇక్కడ వాజ్మయము అని అనేటటువంటి దీని దగ్గరే వాళ్ళు ఆలోచన చేశారు. అంటే ఇప్పటికీ నాకు అర్థం కాదు ఒకటి, ఈ రోజుకి కూడాను నిన్న ఏదైతే లలిత్ కుమార్ గారు పదే పదే అన్నారో అది నాకు ఈ రోజుకి కూడా వాళ్ళకి అర్థం కాలేదు. నేను అది చేయడం లేదు కానీ, అరే దేవుడు మాకు అన్ని గ్రంథాలు ప్రమాణకాలు కావు అని అనేటటువంటి మాట ఈ రోజుకి నేను ఈ రోజన్నా కూడా ఆలోచన చేశాను. అంటే వీలైతే తమ్ముడు లలిత్ కుమార్ గారికి కూడా ఫోన్ చేసి మరలా అడిగి తెలుసుకోవాలనుకున్నాను. నేను తమ్ముడు ఏదో మీరు అన్నారు అంటే ముందు సనాతన గ్రంథాల ప్రకారంగా, సనాతన గ్రంథాల ప్రకారంగానే పదే పదే ఆ ఆడియో కాల్లో అంటే ఫోన్ కాల్ సంభాషణలో మాట్లాడుకుని ఈ రోజున మాకు అన్ని ఇది కాదని అన్నారంటే మరి అదే విషయాన్ని జాన్ కోయా గారు కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే దేవుడు నోటి నుండి వచ్చినవి సాక్షాత్తుగా, సాక్షాత్తుగా దేవుడు నోటి నుండి పలికినటువంటి వాటిని మేము కొన్నిటిగా అంటాము. ఆ తర్వాత మాము స్పష్టంగా స్పష్టమైన వివరణ వీక్షకులకు లలిత్ కుమార్ గారు అందియలేదనే సంగతి నేను అనుకుంటాను, నేను భావిస్తున్నాను. అంటే వీక్షకులకు ఎందుకు అసలు అన్ని గ్రంథాల మీద ఎందుకు రావటం లేదు, కేవలం వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మీద మాత్రమే వెళ్తాము, మిగతా పురాణాలు, ఇతిహాసాల మీద వెళ్ళడానికి కుదరదు అని ఎందుకు అన్నారా అన్నది వీక్షకులకు సరైన వివరణ వాళ్ళు ఇవ్వలేకపోయారు. వాళ్ళు ఇవ్వలేని కారణంగా జాన్ కోయా గారు ఒక మాట అన్నారు, మరి అవి దైవ గ్రంథాలు కాదని ఒప్పుకుంటారా అనే మాట అడిగారు. ఆ మాటకి చాలా ఫీల్ అయిపోయారు. లలిత్ కుమార్ గారు స్పష్టమైన వివరణ మేమెందుకు గ్రంథ వేదాలు, ఉపనిషత్తులు, గీత మాత్రమే మేము ఎందుకు అడుగుతున్నాం, వాటితో మాత్రమే వస్తామని ఎందుకు అంటున్నారు, మిగతా పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటితో ఎందుకు రామని అంటున్నారు అనే దాన్ని వీక్షకులకు లేకపోతే లైవ్ లో ఉన్నటువంటి వాళ్ళకి విపులంగా వివరించి చెప్పడంలో కొంచెం విఫలమయ్యారు లలిత్ గారు. అసలు ఈ రోజుకి నేను నాకు అర్థం కాల, అంటే దేవుడు పలికిన పలుకులు, అంటే వేదాల్లో దేవుడు పలికిన పలుకులు, లేకపోతే భగవద్గీత, మరి భగవద్గీత ప్రకారంగా ఆలోచించినా కృష్ణుడు డైరెక్ట్ గా పలికిన పలుకు కాదు, అది సంజయుడు, ధృతరాష్ట్రుడు వాళ్ళ మధ్యన ఉన్న సంభాషణే కదా భగవద్గీత.
సంజయుడు ధృతరాష్ట్రుడికి మధ్యన ఆ సంభాషణే కదా భగవద్గీత, మరేదో డైరెక్ట్ గా పలికినట్టు అయిపోతా ఉంది. అంటే యువతలకు వచ్చేసరికి పురాణాలు అవి మాకు దేవుడు స్పష్టంగా పలికిన పలుకులు కావని అంట. అలా వేదాలు అనుకున్నా సరే దేవుడు స్పష్టంగా ఇది కాదు మునుల ద్వారా కదా ఇది చేసేది. ఆ వివరణ ఇవ్వడంలో లలిత్ కుమార్ గారు బాగా ఇదయ్యారు. వివరణ ఇవన్నీ కారణం చేత జాన్కో ఏదో స్పష్టంగా చెప్పారు, స్పష్టంగా అన్నారు. అయితే మేము దేవుడు అవి మీకు ప్రమాణ గ్రంథాలు కావా లేకపోతే అవి మీకు ప్రామాణికం కావా అవి దేవుడి చేత ఇదైనవి కావా అన్నప్పటికీ మరి చాలా ఏదో కోపంగా ఇదయ్యే పరిస్థితి వచ్చారనమాట. అదొక విషయం. అది వీక్షకులు హిందువులైన వీక్షకులైన సహోదరులు బాగా అర్థం చేసుకుంటారు. మనోళ్ళు ఏదో చాకచక్యంగా అటు ఇటు అవుతున్నారు కానీ ఇక్కడ దాని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అంటే మాకు మేము అన్ని గ్రంథాలు అంటున్నాం కానీ ఈ ఈ పురాణాల్లో ఇంత డొల్లతనం ఉంది అనేటటువంటి విషయాన్ని ఇండైరెక్ట్ గా వాళ్ళు వీక్షకులకు చెప్పినట్టుగానే అవుతుంది. అంటే పురాణాలు ఊసు అనేసరికి ఎందుకు వాళ్ళు నిషేధించారు, ఎందుకు పురాణాలు వద్దన్నారంటే ఇంకో కాజ్ కూడా చెప్పారు. ఏం కాజు, అవన్నీ చాలా పురాణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మేము తీసుకురావాలా అన్నారు. ఇక్కడ తీసుకురమ్మని కూడా ఎవరైతే క్రాంతి గారు, జాన్కోయ గారు, లేకపోతే అనిల్ గారు అవన్నీ మీరు తీసుకొస్తేనే మేము చేస్తామనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పలేదు. అక్కడ వాళ్ళు కూడా ఆ మాట పలకలేదు. ఇక్కడ ఒకవేళ అవన్నీ అందుబాటులో లేకపోతే క్రైస్తవులు ఓడిపోతారు కదా, అవన్నీ వీళ్ళు తెచ్చుకోలేరండి. ఆ పురాణాలు లేకపోతే వేదాలు లేకపోతే ఉపనిషత్తులు ఏవో వీళ్ళు తెచ్చుకోలేరు అనుకోండి, అప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరు, క్రైస్తవులే కదా ఓడిపోతారు. మరి ఎందుకు దాన్ని నిషేధించారు అనేది కూడా విఘ్నులైన హిందూ సహోదరులు క్రైస్తవులు ఆ వీక్షకులు బాగా విఘ్నులు గ్రహిస్తారు. పది పైగా ఇంకోటి ఏంటంటే పిడివాదన అంటారు ఒక దాన్ని. భాస్కర్ రాజు గారు ఒక మాట చెప్పారు, పైగా దానికి ముందు ఒక మాట జరిగింది, మేము ఒక గ్రంథం మీద వస్తాము అన్నారు. ఒక గ్రంథం మీద వస్తామన్నప్పుడు ఇప్పుడు చూడండి, క్రైస్తవులకు 66 పుస్తకాల లింకేజ్ ఎలా ఉంటుందంటే మత్తయి సువార్తలో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యెషయా గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల, మళ్ళా గ్రంథానికి వెళ్ళాలి. యెషయా గ్రంథంలో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మళ్ళా యాకోబు పత్రిక మళ్ళా వెళ్ళాలి, యాకోబు పత్రికలో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యోగు గ్రంథానికి వెళ్ళాలి. అంటే ఈ 66 గ్రంథాలకు ఒకదానికి ఒకటి లింకేజ్ ఉంటుంది. అలాగే హిందూ పురాణాలను కూడా మనం ఇచ్చేస్తున్నప్పుడు ఇప్పుడు భగవద్గీత ఎందులో పార్టు, మహాభారతంలో పార్టు. ఇప్పుడు భగవద్గీతని టచ్ చేసేటప్పుడు భాగవతానికి వెళ్లాల్సి ఉంటుంది, భగవద్గీతను టచ్ చేసేటప్పుడు మహాభారతానికి వెళ్లాల్సి ఉంటుంది. అంతేగాని ఒక్క గ్రంథంతో అని అంటే అది సరైనది కాదు. ఎందుకంటే ఒక ఒక గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు ఆ గ్రంథాల్లోనే ఇక్కడ ఒక అంశం ఉన్నప్పుడు భగవద్గీతలో ఉన్నటువంటి ఒక అంశం అలా భాగవతానికి టచ్ చేయాల్సి వస్తుంది, అలా భాగవతాన్ని టచ్ చేస్తున్నప్పుడు మళ్ళీ మహాభారతాన్ని టచ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక గ్రంథం అనేటటువంటి దీని దగ్గర అది కూడా సమంజసమైంది కాదు. చెప్పండి సార్, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలండి అందరికి, యాక్చువల్గా అందరూ గమనించండి. మీకు రెండు విషయాలు చెప్తాను. ఒక విషయం చెప్తాను, అదేంటంటే తిరుపతి తిరుమల దేవస్థానం వారు వేసే మహాభారతం ఉంటుందండి, అది పద్య రూపంలో ఉంటుంది. మహాభారతం పద్య రూపంలో ఉంటుంది అది, ఓకేనండి. అలాగే గీతాప్రసాద్ వారు వేసిన మహాభారతం ఉంటుంది, అది శ్లోక రూపంలో ఉంటుంది, ఓకేనా. అది వేరు, ఇది వేరు, రైటర్స్ కూడా వేరే, ఓకేనండి. ఇక్కడ భగవద్గీత అనేది ఈ ఈ గీతాప్రసకు సంబంధించిన మహాభారతం ఉందే వ్యాసుడు రాసని అంటారండి, అది దానికి కనెక్ట్ అయ్యి అంటే దానికి కనెక్ట్ అయ్యి కనెక్షన్ కనబడుతుంది. అంటే భీష్మపర్వంలో భగవద్గీత జరిగింది అన్నట్టుగా ఒక పాయింట్ అలా కనబడుతుంది మనకి గీతాప్రసకు సంబంధించిన భగవద్గీత మహాభారతంలో. ఇకపోతే తిరుపతి తిరుమల దేవస్థానంలో ఉన్న మహాభారతానికి సంబంధించి ఈ భగవద్గీత ఎక్కడుందో భీష్మపర్వంలో ఎక్కడ కనబడదండి, పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. అంటే అసలు మహాభారతంలో గీత జరిగిందో లేదో అని కూడా డౌట్ ఉంది, ఒక వాదం ఉంది. రెండు పుస్తకాలు ప్రసాద్ గారి దగ్గర భగవద్గీత అనేది అసలు జరిగిందా లేదా అనేది ఒక పెద్ద వాదన కూడా ఉందన్నమాట ఈ రెండు పుస్తకాల్లో. తిరుమల దేవస్థానం పుస్తకంలోను తర్వాత గీతాప్రసాద్ పుస్తకంలోను రెండింటిలో తేడాలు ఉన్నాయి అని మీరు చెప్తున్నారు కనుక మధ్యలో నేను యాడ్ చేశాను, అంతే ఇంకేం కాదు. మీరు కంటిన్యూ చేయండి. ఓకే మీరు చాలా మాట్లాడారు, ప్రసాద్ గారి దగ్గర కూడా వెళ్దాం ఒకసారి, మళ్ళీ అవకాశాన్ని బట్టి మాట్లాడండి. పర్లేదు పర్లేదు, ప్రసాద్ గారు మీరు కొన్ని చెప్పండి, తర్వాత మళ్ళీ వద్దాం. ఓకే ఓకే సార్, ముందుగా అందరికి లైవ్ చూస్తున్న వీక్షకులందరికీ వందనాలు తెలుపుతున్నాను. అలాగే
చెప్పండి మళ్ళీ. అర్థం కావట్లేదు అండి, మీరు ఏమంటున్నారు? కట్ అవుతుంది సార్, కట్ అవుతుంది కదా కుపారావు గారు, మీరు కట్ అవుతుంది. క్రాంతి గారు మీ వాయిస్ రావట్లేదు. నా వాయిస్ వస్తుంది? ప్రసాద్ గారు మీరు మాట్లాడండి, ప్రసాద్ గారు మీరు మాట్లాడండి, కృపారావు గారు నెట్ సరిగ్గా లేదు. ఓకే 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 బ్రదర్. ముందుగా అందరికీ వందనాలు, తర్వాత నా తోటి లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు తెలుపుతున్నాను. నిన్న జరిగిన డిబేటు చర్చ, నిబంధనల చర్చ నేను మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూశానండి. చూసి నాకు చాలా నవ్వు వచ్చిందండి. నవ్వు వచ్చింది, ఎందుకు నవ్వు వచ్చిందంటే మరి ఫోన్ కాల్ కాన్వర్సేషన్లో ఏమో వాళ్ళు హిందూ గ్రంథాల ఆధారంగా అని మాట్లాడారు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది. తర్వాత హిందూ గ్రంథాల ఆధారంగా సనాతన ధర్మం ఉన్న గ్రంథాల ఆధారంగా అన్నారు, ఆ దేవుళ్ళు అన్నారు. సనాతన ధర్మం గ్రంథాలు అంటున్నారు, ఈ గ్రంథాలు అన్నిటి మీద మాట్లాడతారా లేకపోతే కొన్నిటి మీద మాత్రమే మాట్లాడతారా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మన సోదరుడికి ఫోన్ చేశాను, అనిలకు ఫోన్ చేశాను. బ్రదరు ఈ పాయింట్ నాకు క్లారిటీ లేదు, క్లారిటీ తెచ్చుకొని ఉందని చెప్పి కాల్ చేశాను అన్నకి. తర్వాత సనాతన ధర్మ గ్రంథాల ఆధారంగా దేవుళ్ళు అన్నాడు, దేవుడు అనట్లేదు, దేవుళ్ళు అన్నాడు. ఆ వాయిస్ జాగ్రత్తగా వినండి, దేవుళ్ళు అందరికీ దేవుళ్ళ లేకపోతే కొంతమందికి ఒక జాతికి దేవుళ్ళ అన్నాడు, దేవుళ్ళు అంటున్నాడు బ్రదర్. ఇక్కడ కూడా క్లారిటీ లేదు, దేవుళ్ళు అందరి మీద మాట్లాడతాడా లేకపోతే ఒక్క దేవుడి మీద మాట్లాడతాడా, ముందు క్లారిటీ తెచ్చుకోండి అని చెప్పి నేను అన్నయ్య గారికి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే మరి అన్నయ్య గారు మాట్లాడారో మాట్లాడారో నాకు తెలియదు. పొద్దునే నాకు నవ్వు ఇందుకు వచ్చిందంటే, గ్రంథాలు అంటే అన్నీ వస్తాయండి. చిన్న పిల్లవాడిని అడిగినా కానీ గ్రంథాలు అంటే అన్నీ వస్తాయని ఎవరైనా చెప్తారు. కానీ లలిత్ కుమార్ విచిత్రంగా కేవలము వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత మాత్రమే చెప్పడం నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఏం తప్ప బయట మాట్లాడేతను అని చెప్పి అనుకున్నా. తర్వాత దానికి కారణం ఏం చెప్పాడు ఆయన, ఈ డైరెక్ట్గా దేవుడు మాట్లాడే మాటలే ఇవి కాబట్టి ఇవి తీసుకుంటున్నాము అని చెప్పి అన్నారు. సరే, డైరెక్ట్గా దేవుడు మాట్లాడే మాటలు బైబిల్లో చూసుకుంటే మత్తయి సువార్త, ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మత్తయి సువార్త సువార్తలు తీసుకోవచ్చు. అంతేగాని 66 పుస్తకాల నుంచి మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు, ఆ కోణంలో వేసుకున్నా కానీ. వీళ్ళు ఎంతకాడికి ఒక బైబిల్ అంటున్నారు, కానీ ఆ ఒక్క బైబిల్లో 66 పుస్తకాలు ఉన్న సంగతి మర్చిపోతున్నారు. ఆ ఒక్క బైబిలే అంటే మనం క్రైస్తవులము 66 పుస్తకాలు పట్టుకుని వాళ్ళ ముందుకు పోతున్నట్టు అర్థం. వాళ్ళు ఒక గ్రంథంతో వస్తారు, ఒక గ్రంథం అంటే ఒక గ్రంథమే, దాంట్లో ఇంకేం ఉండదు. మనం అట్ట కాదు, ఒక గ్రంథంలోనే 66 పుస్తకాలు అంటే 66 పుస్తకాలను పట్టుకొని వాళ్ళ ముందు మనం ఉంచుంటున్నాం డిబేట్కి అని అర్థం, స్పష్టంగా అర్థమైపోతుంది. అదొకటి, చెంచా బైబిల్ అని చెప్పి ఏదో స్పూన్ బైబిల్ అని చెప్పి ఏదో మాట్లాడే అమర ప్రసాద్ గారు, నాకు నవ్వు వస్తుందండి. అమర ప్రసాద్ ఇంకా అనుకుంటే నవ్వు వస్తుంది. ఎందుకు నవ్వు వస్తుందంటే పాపం ఆయన్ని హేళన చేయడం కాదు, కానీ తెలియదండి అతనికి విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి నాకు నవ్వు వస్తుంది. తర్వాత భాస్కర్ రాజు గారు చూసినా కానీ ఆయనకి వయసు పెరిగింది, కానీ ఆయన దగ్గర కూడా విషయ పరిజ్ఞానం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను నిన్న డిబేట్ డిస్కషన్లో మీరందరూ 18 పురాణాలు చదివి అర్థం చేసుకొని అప్పుడు రండి, నాకు మెసేజ్ పెట్టండి, నేను మీతో మాట్లాడతాను అని చెప్పాడు ఆయన, ఆ పెద్ద ఆయన. మరి ఈ ప్రశ్న మనం అడుగుతున్నామే, వాళ్ళు రివర్స్లో మనల్ని అడిగితే మనమేం సమాధానం చెప్పాలా? మీరు కూడా బైబిల్ చదివి, బైబిల్ ట్రైనింగ్ పొంది, తర్ఫీజు ఏదైనా కాలేజీలో తర్ఫీజు పొంది, పరిశుద్ధాత్మ క్రైస్తవులుగా మారి పరిశుద్ధాత్మ ప్రేరణ పొంది అప్పుడు రండి చర్చిద్దాము అని మనం తిరిగి ప్రశ్నించుంటే భాస్కర్ రాజు తలెక్కడ పెట్టుకునేవాడు? అంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకి అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళందరినీ లలిత్ కుమార్ గారిని, అమార గారిని, తర్వాత భాస్కర్ రాజు గారిని, వీరి ముగ్గురిని చూస్తే నాకు నవ్వు వస్తుంది. ఎందుకంటే వీళ్ళు కీలు బొమ్మలండి, వెనక వీళ్ళని ఆడిస్తున్న శక్తులు వేరే ఉన్నారు. వీళ్ళు కీలు బొమ్మలు ముందు కనిపిస్తున్నారు మనకి, మనకు ముందు కనిపిస్తున్నారు. వీళ్ళని ఆడించే వాళ్ళు చాలా మంది వెనకాల ఉన్నారు, వెనకాల నుండి ఆడిస్తూ ఉన్నారు. ఆ కీలు బొమ్మలు చూస్తే అంటే వీళ్ళకి విషయ పరిజ్ఞానం లేదు, వీళ్ళ గ్రంథాల గురించి తెలియదు, అవగాహన లేదని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు నిన్న ఆ లైవ్లో. క్రాంతి గారు మీరు కూడా చూశారు కదా,
ప్రసాద్ గారు ఒక మాట చెప్పండి, ఒక మాట చెప్పండి. ప్రేక్షకులుగా మీరు చూశారు కాబట్టి మేము అన్ని గ్రంథాలు అడగడం తప్ప, మేము అన్ని గ్రంథాల మీద డిబేట్ చేస్తాం అని అడగడం తప్పంటారా? 100% తప్పు కాదండి, అది వాస్తవము. ఎందుకంటే వారి నోట గుండా వారే ఆ సనాతన గ్రంథాలు అన్నారు. సనాతన గ్రంథం, సనాతన ధర్మంలో ఉండే గ్రంథం అనలేదు. గ్రంథము అనుంటే ఏదన్నా ఒక పుస్తకం గురించి రావాలి, బాగుంటుంది. గ్రంథాల ఆధారంగా అంటే అన్ని వస్తాయి. మరి మనం 60 పుస్తకాలు తీసుకుని మనం వెళ్తున్నాం కదండి. వాళ్ళు ఒక్క పుస్తకం తీసుకురావడం ఏంటి, 2 పుస్తకాలు తీసుకురావడం ఏంటి, వేదాలు తీసుకురావడం అండి. మీకు ఇంకో విషయం ఏంటంటే, భగవద్గీత అనేది మహాభారతంలో ఒక భాగం, ఒక చాప్టర్ మహాభారతంలో. మరి మహాభారతాన్ని ఎందుకు పక్కన పెట్టేశారు, భగవద్గీతను ఎందుకు తీసుకుంటున్నారు? దీనికి కూడా సమాధానం చెప్పాలా? కంటిన్యూ చేయండి బ్రదర్, నేను మాట్లాడతాను మళ్ళీ తర్వాత. ఇంకో పాయింట్ ఏంటంటే, ఒక్కొక్క గ్రంథంతో చేస్తాము అని మధ్యలో కొంచెం టిఎస్ గారు పట్టించుకుని, అది ఆయన మరి ఎందుకన్నారో తెలీదు, అది పొరపాటే నిజానికి. మేము 3 గ్రంథాలతో కూడా రామంటే బుక్ గ్రంథంతో చేస్తారా అని అడిగారు మధ్యలో టిఎస్ గారు. అది మరి ఆయన అవగాహన లోపమే ఏంటంటే మాకు అర్థం కాలేదు. అసలు 3 గ్రంథాలతో కూడా మేము అన్నిటితో వస్తామని చెప్తున్నాం, కానీ మీరు ఒక్కొక్క గ్రంథంతో చేస్తారా అని అడిగారు. ఒక్కొక్క గ్రంథంతో చేసేస్తే మీకేం నష్టం, ఒక్కొక్క గ్రంథంతో చేసేస్తే వదిలిపోద్దు కదా అని మీరేమన్నా అంటారా? అది కరెక్ట్ కాదంటారా? అది వాళ్ళు ఒక గ్రంథంతో వస్తామని చెప్పి మనం కూడా ప్రజలు సరే ఒప్పేసుకున్నాం, ఒక గ్రంథంతో వస్తాము. ఏదైనా ఇప్పుడు భగవద్గీత చెప్తారండి, భగవద్గీతలో ఏ భగవద్గీత వస్తారని చెప్పి మళ్ళీ అడుగుతారు. మేము పలానా భగవద్గీతతో వస్తామండి అని అనుకో, లేదు అది మాకు ప్రామాణికం కాదు, ఇంకో భగవద్గీత రండి అని చెప్పి వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఏదైతే ఉందో దాన్నే తీసుకురమ్మంటారు. ఇవన్నీ మనం చూసేవాడి, ఇవన్నీ మనం చూసి ఇజుగు పుట్టిందండి. ఎందుకంటే విజయ్ కుమార్ గారితో డిబేట్ చేయాలనుకున్నారు ఈ అమర ప్రసాద్ గారే, ఇలాగే చర్చల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత విజయ్ ప్రసాద్ రెడ్డి గారితో కూడా చేయాలనుకున్నారు, ఇలాగే చర్చల దగ్గరకు వచ్చి ఆగిపోయింది. తర్వాత సామాన్తో చేయాలనుకున్నారు, మరి అది రేపు ఏమవుతుందో ఏమో నాకు తెలిసి అది కూడా సాగదు, సాగనివ్వరు. ఎందుకంటే వీళ్ళని నిజంగా వీళ్ళని బండబూతులు తిడతారండి, నిజమైన హిందువులు తిడతారు. ఎందుకు తిడతారంటే వీళ్ళకి అనవసరం అండి, అయ్యి అనవసరమైన సబ్జెక్ట్. అది ఎంత కాడికి బైబిల్ మీద మాట్లాడకుండా పోతే ఎవరు ఏమనరు అండి, హిందువులు ఏమనరు. ఇప్పుడు ఎప్పుడైతే హిందూ గ్రంథాల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారో ఖచ్చితంగా అప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా తిట్లు తెచ్చుకునే ప్రమాదం అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఏమి లేదు, సబ్జెక్ట్ ఏమి లేదు. ఏమి లేదని సంగతి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ పూజలు పేటాధిపతులు వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా నోరు మెదపరు. వీళ్ళని కీలు బొమ్మను చేసి వీడియో ముందు నిలబెట్టి వాళ్ళు అక్కడ తమాషలు చూస్తున్నారు. బ్రదర్ జాకూబ్ గారు, జాకూబ్ గారు వచ్చారు లైవ్ లోకి, ఆయన వీడియో ఆన్ చేయలేదు. బ్రదర్ మీరు కొంచెం వీడియో ఆన్ చేయగలరా, లేదంటే ఆడియో మీదే మాట్లాడతారా? మీ స్పందన కూడా దయచేసి తెలియపరచాలని మీకు సమయం ఇస్తున్నాం జాకూబ్ గారు. వందనాలండి. అందరికి వందనండి. కనిపిస్తుందండి? చాలా వందనాలండి. ఓకే, నాది ఒక చిన్న విషయం మాత్రమే నేను చెప్పి చిన్నది అయితే, చిన్న విషయం ఏంటంటే నేను కూడా సేపు చూశాను అవసరంగా కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యి అంటే కొంచెం టెంప్టెడ్ అన్నట్టు మాట్లాడతాను ఇప్పుడు. సరే, వాళ్ళ విషయం కొంచెం ప్రక్కన పెట్టేస్తే వాళ్ళ విషయం కాదు. వేరే గ్రంథం గురించి, బైబిల్ గ్రంథం గురించి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పుస్తకాలు వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ మీన్స్ వాళ్ళ గ్రంథాల యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది అది గట్టి ఉండాలి ఫస్ట్. మనది గట్టి చూసుకొని ఇంకొకటి అది గట్టిదా ఓటిదా అని చెప్పి ఇంకొక దాని మీద ప్రశ్నించడానికి బయలుదేరాలి. నందేయడం ఏం లేదు, ఇంకొక ఆలోచించి మా మనిషి తరకి సంస్కారం ఉండేది, జ్ఞానం ఉండేది. ఒకటి, రెండవది సరే, ఈ క్రైస్తవులకు ఎవరికి కూడా వాళ్ళ గ్రంథాల పట్ల పట్టు లేదు. మరి మరి సులువు కదా, పుట్టుకని కూడా ఎత్తవచ్చు, గుడికి సాగు ఎటు ఎటు
క్రైస్తవులకు నీ గ్రంథం గురించి కూడా తెలుసు, నీకైతే బాగా తెలుసు కదా, మరి నీ పనికి ఈజీ అవుతుంది కదా, కాబట్టి తెలియదు కాబట్టి చేసే మా ఇప్పుడు ఈ క్రైస్తవులను పడిన వాళ్ళు ఈ గ్రంథాల విషయంలో కొట్టలేకపోతే మాట్లాడేది మొత్తం కూడా డొల్ల అని చెప్పని వినే వాళ్ళకి అందరికీ అర్థమైపోద్ది, వీళ్ళంతా వేస్ట్ అని చెప్పి ఫెయిల్ అయ్యేది మనమే. కాబట్టి వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి వాళ్ళు దానికన్నా ముందు రావాల్సింది. ఒకటి చివరికి ఏంటంటే, సరే మీరు చదివారా మీరు చదివారా అంటున్నారు, అది ఒకటే ప్రశ్న, మీరు చదివారా పోనీ ఎన్నో ఇన్ని గ్రంథాలు ఉండే అంటున్నారు, ఇన్ని గ్రంథాలు ఉండే అనుకుందా, ఇన్ని గ్రంథాలు అన్ని గ్రంథాలు మొత్తాన్ని చదివినటువంటి ఒకే ఒక్క వ్యక్తిని చూపెట్టండి నాకు. కోట్ల మంది ఉన్నారు కదా, లక్ష గ్రంథాలు మీకు ఉన్నాయి కదా, అన్ని గ్రంథాలు చదివినటువంటి ఒక వ్యక్తిని చూపెట్టండి సార్. ఓకే మీకుండియా ఒక్క ఒక్కటే ఒక్కదానికి వివరిస్తానికి ఈ వేస్ట్ మాట్లాడి ఎందుకు, సరే మీకు తెలుసు కదా, లేదు మరి వాళ్ళు ఓడిస్తాయి కదా, ఇవన్నీ కూడా వేస్ట్ ముచ్చట్లండి, ఏదో మా ఏదో జంకి ఇస్తే బెదటానికి పసిపిల్ల అంటున్నారు, జంకి అదే అట్లా అట్లా మనం బెదించడానికి అంటే అట్లా దంటిస్తే భయపెట్టడానికి ప్రయత్నించారు కానీ ఆ పప్పులే ఊడకండి. ఇక్కడ అంత తీర్పుగా ఎవరు లేరు, దేవుని దయను బట్టి తీర్పును బట్టి ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవ సహోదరులు కూడా ఈవెన్ పాస్టర్ కాని వారు కూడా ఇతరుల గ్రంథాలను పరిశీలించడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంకొక విషయం చిన్న విషయం ఏంటంటే, అసలు నాకు అందరూ తెలుసు అదంతా ఒకటే ఒకటే అని చెప్పి దేవుళ్ళ దాకా పోషణ అవసరం లేదు, ఇవన్నీ కూడా కథలండి, కథలు దాన్ని బట్టి దేవుళ్ళు ఆపాదిస్తే అది చాలా అవివేకం అయిపోతుంది, కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆ విషయాన్ని కూడా. సో దాని విషయము మనం వాళ్ళ మీదకి చర్చకు పోవటం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకు ఏదో తెలుసుకుని మనం పోతున్నాం. ఇంకొకటి ఏదో శంషా సముద్రం అంటున్నారు, శంషా కొన్ని లక్షల మందిని కొన్ని లక్షల కొన్ని కోట్ల మంది మిలియన్ మందిని మార్చిందండి ఆ ఒక శంషా. మీకు ఉన్న సముద్రం ఏం చేసుకోను, దాని మొత్తం పరిగెత్తుకుని తీరులో పోతున్నారు. ఓకే కోట్ల మంది యొక్క భారతదేశంలో కానీ అసలు విశ్వమంతా కూడా ఎంతో మంది తాగుబోతులు, ఓకే సంసారం కుటుంబం నిలబడుతున్నాయి, ప్రజలు నిలబడుతున్నారు, జీవితాలు నిలబడుతున్నాయి, ఓకే దేశానికి ఒక ఆదర్శం. అసలు ఈ దినాలు అసలు బైబిలే ప్రపంచానికి లోకానికి పెద్ద వెన్నెముక. ఓకే ఒకే ఒక్క యేసు ప్రభు అనేటువంటి ఒకే వ్యక్తి పైన బైబిల్ రాయబడింది. ఆ 33 సంవత్సరాల యవ్వన యవనసులైనటువంటి యేసు క్రీస్తు ప్రభు యవనసులు నాకు కొంచెం ఇబ్బంది ఉంది, అయినప్పటికీ 33 సంవత్సరాలు ఒకే ఒక వ్యక్తి ప్రపంచాన్నే ఓకే ఒక ప్రభావితం చేసి ఓకే ఒకే ఒక వ్యక్తి ప్రభావితం చేసి ఓకే ఆశ్చర్యకరంగా అనేక మంది జీవితంలో జీవితాన్ని ఇస్తున్నాడు. ఈ యొక్క ప్రపంచాన్ని కూడా ఆయన మాట మీద నడిపిస్తున్నాడు ఒకే ఒక వ్యక్తి. చెప్పుకున్న ఇంత మంది ఏం చేస్తున్నారండి, అనకూడదు ఇక కొంచెం మాట దేవుని పిల్లలందరూ సంస్కారం ఉంది కాబట్టి ఇంతమంది ఏం చేస్తున్నట్టు ఒకే ఒక వ్యక్తి ఆయన మీదే మొదలుపడింది, విశ్వమంతా కూడా ఆయన మీద నడుస్తుంది. కాబట్టి ఈ చిన్న విషయం అర్థం చేసుకొని జాగ్రత్తగా కాస్త ఉంటే బాగుండని చెప్పని చూస్తున్నాం మనం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు షేర్ మై ఒపీనియన్ టు యూ. ఓకే సార్, మీ స్పందనకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. చక్కని విషయాలు తెలియపరిచారు. కొంచెం సౌండ్ కొంచెం ఇబ్బంది పెట్టినప్పటికీ బలవంతంగా అర్థం చేసుకోవడానికి మేము ప్రయత్నం చేసాం. ఓకే చక్కని మాటలు చెప్పారు. మీకు ఒక విషయం, ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ఈ అన్ని గ్రంథాలు నా కొన్ని గ్రంథాలని ముందే తెలుసుకుంటే బాగుండు అన్నారు. మేము లైవ్కి రాకముందు ఆ రోజు మధ్యాహ్నం టిఎస్ గారు అమరా గారు మాట్లాడుకున్నారు, మళ్ళీ మేము పెట్టిన కాల్ రికార్డింగ్ కాకుండా మళ్ళీ అమార గారు టిఎస్ గారు మాట్లాడుకున్న దాంట్లో మీరు ఒక ఆ కాల్ రికార్డింగ్ ఒకటి వినండి. ఏమండి అర్థమైందా? కొంచెం అర్థం కావట్లేదు. డిస్టర్బెన్స్ వస్తుంది, మీరు చెప్పండి ఇప్పుడు ఏమైంది.
ఇది నా దగ్గర కాల్ రికార్డింగ్ ఉంది, నేను చెప్తున్నాను. టిఎస్ గారు కూడా మళ్ళీ అడిగారు, నేను మాట్లాడింది కాకుండా టిఎస్ గారికి కూడా మళ్ళీ అడిగారు, హిందూ గ్రంథాలు మొత్తం వాడేసుకోవచ్చా మేము అని అడిగారు. నువ్వు ఏముంటాయి చేసుకో, నువ్వు ఏముంటాయి చేసుకో అన్నాడు ప్రసాద్ గారు. మరి అప్పుడైనా సరే బయట వ్యక్తి మాట్లాడుతున్నప్పుడైనా కూడా అప్పుడైనా సరే అన్ని ఎలా వేసుకుంటావయ్యా, అన్ని ఎలా కుదురుతుంది, మేము చెప్తాం పర్టికులర్ గా ఆటలు మాత్రమే వేసుకో, ఇంకో పలానా తీసుకో పలానా తీసుకో అని అప్పుడైనా చెప్పాలిగా. అంటే వీళ్ళు డిబేట్ చేయాలి, హిందూ గ్రంథాల మీద డిబేట్ చేయడం ఇష్టం లేదు, మమ్మల్ని ట్రాప్ చేసి కేవలం బైబిల్ మీద మాట్లాడింపు చేసేయాలి వీళ్ళని, కేవలం బైబిల్ మీద మాత్రమే జస్ట్ గా అలాగ కాలం గడిపేసేసి బైబిల్ మీద చూడండి. కరుణాకర్ అంటాడు కదా, ముందు బైబిల్ మీద మాట్లాడండి రేపు చూద్దాం అంటాడు కదా నాటకాలు. అంటే బైబిల్ దాటైతే ఇంకా తర్వాత హిందూ గ్రంథాల నుంచి తప్పించుకుని పారిపోవచ్చు, ఈ లోపల ఈ ఒక రోజులో ఏదో గొడవ పెట్టుకుని అని నీతో నాకు డిబేట్ వచ్చని విడిపోవచ్చు, రేపు ఇంకెలాగ హిందూ గ్రంథాలు పెట్టవలసిన అవసరం లేదని వాడు లాజిక్ ఉపయోగించారు కదా. అలాగ మమ్మల్ని హిందూ గ్రంథాలు అన్నాం కానీ ఏదో రకంగా పక్కనెట్టేచ్చు, వీళ్ళని జాగ్రత్తగా బైబిల్ మీదకి లాక్కొచ్చేయాలి అనే ప్రయత్నం వీళ్ళు చేశారు. కానీ మేము పట్టుబట్టాం, ఐదవ గ్రంథాలు ఖచ్చితంగా ఉండి తీరాలి, ఐదవ గ్రంథాలు లేకుండా మేము చేయడం కుదరదు అని చెప్పి మేము పట్టుబట్టాం. ఆ పట్టుబడతంతో ఇదేదో కొంచెం తేడాగానే ఉంది, ఇలాంటి డిబేట్లు చేసామంటే దొబ్బులు తప్పు, అందరూ మమ్మల్ని బాగా ఆడేసుకుంటారు అని చెప్పి వాళ్ళు తప్పించుకోవడానికి అన్ని గ్రంథాలు కుదరదు. అసలు వీళ్ళు ఆరాధ్య దైవాలుగా పూజిస్తున్న దేవుళ్ళు లేని గ్రంథాలని మాకు చెప్పి మరి ఏదో రకంగా ఆ నాటకం కట్టేద్దాం అని వీళ్ళు ప్రయత్నం చేశారు. మరి లైవ్ స్టార్ట్ చేసి గంట దాటింది బ్రదర్. చివరిగా కొంతమంది మన సహోదరులు అందరూ కూడా చాలా మంది సలహాలు ఇచ్చారు. ఒక వ్యక్తి మనకి ఒక కామెంట్ పెడతా ఉన్నారు, 66 కాదు 180 పుస్తకాలు తేవాలి, తేవాలరా పాస్టర్లు నేను రెడీ అంటున్నాడు. ఇప్పుడు 180 పుస్తకాలు ఎవరు వాడుతున్నారు, నేను వాడుతున్నానా నువ్వు వాడుతున్నావా? 180 పుస్తకాలు మనం వాడుతున్నామండి ప్రసాద్ గారు, 180 పుస్తకాలు మనం వాడలే, మనం వాడలే, ఇంకేం లేదు. ఇప్పుడు మనం వాడుతున్న 66 పుస్తకాలు మనం తెస్తున్నాం కదా, మరి వాళ్ళు వాడుతున్న హిందూ గ్రంథాలన్నీ తేవాలి, వాళ్ళు తేవట్లేదు కదా. ఇప్పుడు వాళ్ళే రాముడు దేవుడు అంటున్నారు, కృష్ణుడు దేవుడు అంటున్నారు, శివుడు దేవుడు అంటున్నారు, విష్ణు దేవుడు అంటున్నారు, ఇవన్నీ వాడుతున్నట్టే కదా. మరి వాళ్ళకి సంబంధించిన గ్రంథాలన్నీ తేవా, మేము యేసు యెహోవాకు సంబంధించిన మేము వాడి, చివరికి భాస్కర్ రాజు గారు వాడి, అమారా ప్రసాద్ గారు వాడి 66 పుస్తకాల గ్రంథాన్ని మేము పట్టుకొస్తున్నప్పుడు మళ్ళీ 180 ఉన్నాయి, ఎక్కడెక్కడో ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి, అన్ని తేవాలండం. ఇది కూడా మరి ఇన్నేంటంటే మూర్ఖత్వం అని ఖచ్చితంగా చెప్పాలి. మేము 66 పుస్తకాల్లో దేన్ని దాయట్లేదే, ఆ కీర్తనలు వాడడానికి వీల్లేదండి, లేకపోతే మోషే గ్రంథాలు వాడడానికి వీల్లేదండి, మేమేమన్నా అన్నామా? ప్రతి వచ్చిన వాడేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు 66 పుస్తకాల్లో ఏ వచ్చిన వాడేసుకుంటే వాడేసుకో, మేము సమాధానం చెప్తాం అంటున్నాం. అలాంటప్పుడు ఐదవ గ్రంథాల్లో మేము వాడుతున్న దేవుళ్ళని నువ్వు ఎవరినైనా వాడేసుకో అని నువ్వు చెప్పడానికి, ఇప్పుడు మా ముందున్న బ్రదర్స్ కూడా చెప్పారు మా దగ్గరలో నాలెడ్జ్ లేదు, నిజంగానే హైందవ గ్రంథాల మీద నాలెడ్జ్ లేదు. అప్పుడు నీకు సింపుల్ కదా మమ్మల్ని ఓడించాడు, నీకు సింపుల్ కదా, సిటుకులో కొట్టు పాడేసి చూసారా మూర్ఖుల్లాగా వచ్చారు దెబ్బతిన్నారా అని చేసేయచ్చు కదా, నీకు అంత భయం ఎందుకు? మేము అదే చెప్తున్నాం పదే పదే. ప్రసాద్ గారు మీ ఒపీనియన్ చెప్తే మనం ముగించేద్దాం. ఒక చిన్న మాట బ్రదరు, లాస్ట్ చెప్తాను, చెప్పండి. క్రికెట్ అర్థమండి, అపోజిషన్ జట్టు ఉంటుంది మనం వెళ్తాము, అపోజిషన్ జట్టు మనల్ని అరే నీ బౌలింగ్ వచ్చా, నీ బ్యాటింగ్ వచ్చా, నీ ఫీల్డింగ్ వచ్చా అని అడిగితే ఎట్లుంటుంది చూడండి, ఒకసారి అడిగితే ఎట్లా ఉంటుంది, నీకు ఎందుకు రాయండి, నువ్వు రంగంలో దిగు, నాకు వచ్చో రాదో నేను చూపిస్తాను అంటాం మనం. అట్ట కాకుండా అతను నువ్వు ఒకసారి టెస్ట్ చేసుకో, ఒకసారి ట్రైల్ చెయ్యి అని అడిగితే ఎట్లుంటుంది, నవ్వు వస్తుంది అతను చూస్తే. అలాగే అమరాబా ప్రసాద్ గారిని కూడా చూస్తే, మీరు మీకు శ్లోకం వచ్చా, సంస్కృత శ్లోకం వచ్చా, ఒక శ్లోకం చెప్పండి, ఇవన్నీ వచ్చోరా ఓ అమర గారు, మీకెందుకండి డిబేట్లో కూర్చున్నాక ఎవరు సత్తా ఏంటో, నీకేం శ్లోకం వచ్చు,
మాకేం శ్లోకం వచ్చు, క్రైస్తవులకి ఏం శ్లోకం వచ్చు, మొత్తం ఆడ బయటపడిపోతాయి. బైబిల్ మీద మీకు ఎంత పట్టు ఉందో, బైబిల్ మీద మాకెంత పట్టు ఉందో, ఆడ బయటపడిపోద్ది. నేను భాస్కర్ రాజుని స్టార్టింగ్ లింగమర్మం, అది లింగమర్మం వీడియో నాలుగు చేశాను నేను. ఆ నాలుగు చేసినప్పుడు నేను భాస్కర్ రాజు విషయంలో ఒకటి గమనించా, ఏంటంటే ఆయన లేస్తే సంస్కృత శ్లోకం అంటాడు. ఆయన పెట్టిన లైవ్లో నేను గమనిస్తే సంస్కృత శ్లోకం వచ్చినప్పుడు మాత్రము వేరే వాళ్ళు చదువుతున్నారు. భాస్కర్ రాజు చదవట్లేదు, భాస్కర్ రాజు గారికి సంస్కృతం రాదు, సంస్కృత శ్లోకాలు చదవడం రాదు, సంస్కృతం చెప్పడం రాదు. కేవలము ఆయన డబ్బా కొట్టుకోవడానికి మాత్రమే ఆయన ఉంటాడు. ఈ సంస్కృత శ్లోకం వచ్చిన ప్రతిసారి కూడా ఆ రవి గారు లేకపోతే ఇంకొకరు వేరే ఉన్నారు వాళ్ళు చదువుతున్నారు, కానీ ఈయన సైలెంట్ అయిపోతున్నాడు. ఈయనకి తెలుగే సరిగా రాదు, ఈయన మళ్ళీ సంస్కృత శ్లోకం శ్లోకం గురించి సంస్కృతం గురించి మాట్లాడుతుంటే నిజంగా నవ్వుస్తుంది. ఇలా ముక్కురు చూస్తే నాకు తెచ్చ కాండి ఉంటుంది. ఎందుకంటే విషయ పరిజ్ఞానం లేదండి. ఏదో వచ్చేస్తున్నారు హమార ప్రసాద్ గారు కూడా పెద్దవారే, కానీ ఎందుకు విషయ పరిజ్ఞానం లేదు. ఏదో వచ్చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు. నిన్న మీరు గమనించారో లేదో జానకోయ గారిని ఎంత అవహేళనగా మాట్లాడండి, ఎంత అవహేళనగా మాట్లాడు. అదంతా వీక్షకులు చూస్తున్నారు కదా, చూస్తున్నారు కదా. సభా మర్యాద ఏముంది అక్కడ? కాబట్టి వీళ్ళతో చర్చలు చేయడం అంటే అనవసరం. ప్రజలు మీద చేయడం అనవసరమే, హిందూ గ్రంథాల మీద చేయడం కూడా అనవసరమే. ఎందుకంటే వీళ్ళకాడ సబ్జెక్ట్ లేదు, సబ్జెక్ట్ లేదని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు నిన్న. మా గ్రంథాలు ఎవరు చదవలేదని భాస్కర్ రాజు అన్నాడు కాబట్టి ఈయన కూడా చదవలేదు. ఇందాక మన జాకబ్ గారు అన్నారు కదా మనల్ని చదవలేదన్నారు, అసలు మీరు చదివారండి ముందు, అది కూడా చదవదా? అది చదవలేదండి. హిందువులు అయ్యి ఉండి మీరే చదవతారు, అప్పుడు క్రైస్తవులైన మాకు చదవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ మేము చదవలేదనుకోండి, మాకు సబ్జెక్ట్ లేదనుకోండి, డిబేట్లు ఈజీగా ఓడేయచ్చు, ఓడించచ్చు కదా, ఊరనే మేము ఓడిపోతాం కదా. అది బ్రదరు వీళ్ళతో అనవసరం బ్రదర్. ఓకే బ్రదర్, చక్కని విషయాలు. మరి జీవన్ మాగాబ్ గారు, హరిప్రసాద్ గారు, అలాగే గంటా కృపారావు గారు, ప్రసాద్ గారు, అలాగే జాకూబ్ గారు, ఇలా కొద్దిమందిని మనం లైవ్లోకి తీసుకుని, మరియు జాన్కోయ్ గారు, నేను కూడా నిన్న జరిగిన ఈ డెబెట్లో ఏం జరిగింది, మేమేమైనా పొరపాటు మాట్లాడామా, వీక్షకుల యొక్క అనుభూతి, వారి యొక్క అభిప్రాయం ఏంటని తెలుసుకోవడానికి మరి ఈ లైవ్ పెట్టడం జరిగింది. చక్కగా మరి చాలామంది చెప్పారు, అయితే మరి చాట్లో కనుక లింక్ పెడితే చాలామంది వస్తారని నాకు తెలుసు, చాలామంది వచ్చి వారి అభిప్రాయాలు కూడా పెడతారని నాకు తెలుసు. అయితే లైవ్ గంట దాటి దగ్గర దగ్గర గంట పావు దాకా వచ్చేస్తుంది కనుక ఇంత సమయం ఇంక లైవ్ కంటిన్యూ చేయడం కూడా కరెక్ట్ కాదు. రెండోది ఏంటంటే ఇందాక నుంచి కూడా నెట్వర్క్ ప్రాబ్లం కూడా కొంచెం లైవ్లో కనిపిస్తుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ మీ అభిప్రాయాలు మీరు ఒకవేళ మీరు చెప్పాలి అభిప్రాయాలు అని మీరు ఏమైనా అనుకుంటే నిన్న జరిగిన డిబేట్ విషయంలో, మీ అభిప్రాయాల్ని ఒక చిన్న వీడియో మీ మొబైల్లో రికార్డ్ చేసి ఇలా చేస్తే బాగుంటుంది, మీరు చేసింది ఇది, లేదా ఎలా చేస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయాన్ని నిన్న జరిగిన డిబేట్ విషయంలో మీ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి నా వాట్సాప్ నెంబర్కు పంపండి. దాన్ని కూడా మరి ఈ ఛానల్లో అప్లోడ్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. నా వాట్సాప్ నెంబర్ 9959413363, 9959413363. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినట్లయితే నేను ఆ వాట్సాప్ నెంబర్లో ఉన్న మీరు పంపిన అభిప్రాయాన్ని నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీ అభిప్రాయాలు కూడా మేము తీసుకుంటాం, దాని ప్రకారంగా మేము నడుస్తాం. మరి ప్రసాద్ గారికి, జాకూబ్ గారికి, జాన్కు అందరికి వందనాలు అండి. మరి నెట్ ప్రాబ్లం అన్నట్టు ఉంది గాంధీ గారికి, మరి వెళ్ళిపోయాడు. సరే, ఇంతవరకు ఓపికతో ఈ వీడియో చూసినందుకు మీ అందరు కూడా మరొకసారి వందనాలు తెలుసుకుంటున్నాను. బ్రదర్ అందరికి నా వందనాలండి. లైవ్ కూడా కట్ అవుతుంది, ఆ వీడియో కూడా కట్ అవుతుంది, దయచేసి ఇబ్బందికరంగా ఉంది. అందరికి కూడా వీక్షించిన సహోదరులు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఇటు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అక్కడ వెళ్ళిపోయి అంతేటాడు.